రాట్నం వ్యూవర్స్కి నమస్కారం. ఈరోజు మన గెస్ట్ కె రామకోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు. ఆయన రాష్ట్ర రాజకీయాలు, కేంద్ర రాజకీయాలతో పాటు కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద, అంతర్జాతీయ అంశాల మీద నిపుణులు. ఆయన అనేక వ్యాసాలు రాశారు, ప్రముఖ టీవీ ఛానల్స్లో తన విశ్లేషణ అందిస్తూ ఉంటారు. ఈరోజు మనతో మాట్లాడటానికి స్టూడియోకి వచ్చారు. నమస్కారం రామకోటేశ్వర. చెప్పండి, మీకు ఒక ప్రత్యేకత ఉన్నది అంటే, నాకు తెలిసినంతవరకు చాలామంది రాజకీయ విశ్లేషకులు ఏదో ఒక సబ్జెక్ట్కి కన్ఫైన్ అవుతారు, కానీ మీరు కొన్ని స్పెషలైజ్డ్ ఇష్యూస్ తీసుకొని మీరు వ్యాసాలు రాయటం కానివ్వండి, విశ్లేషణ చేయటం కానీ జరుగుతున్నది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అంతర్జాతీయ సంబంధాలు, ఆర్థిక అంశాలు ఇవన్నీ కూడా చాలా డీప్గా వెళ్తారు. మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఒరవడి ఉంది, మీకు ఒక శైలి ఉంది, అది నేను గమనించాను. ముందుగా అనేక అంశాల మీద మనం అభిప్రాయాలు తెలుసుకునే ముందు అసలు మీ నేపథ్యం ఒకసారి చెప్పండి. నేను బేసికల్గా ఐఎమ్ నాట్ ఏ జర్నలిస్ట్, నెంబర్ వన్. ఎందుకంటే చాలామంది అడిగారు నన్ను, మీరు జర్నలిజం ఎక్కడ చేశారంటే, నేను అసలు జర్నలిజంతో నాకు సంబంధం లేదు, తెలియదు. ఓకే. తర్వాత మొదటి నుంచి కూడా చదువుకునే రోజుల్లో నుంచి కూడా ఏదో సమాజం మారాలి అనే తపన చాలా ఎక్కువ ఉండేది. మా విలేజ్లో కూడా చాలా కార్యక్రమాలు చేసేది. ప్రకాశం జిల్లానా? ప్రకాశం జిల్లా, స్వర్ణగ్రామం. స్వర్ణగ్రామం. ఓకే. సో చాలా చేసేవాళ్ళం. అంటే నేను అప్పటికి కొద్దిగా వామపక్ష నేపథ్యంతో, అంటే నాకు ఒకటంటూ ఏదో తెలియదు మొదట్లో, ఏదో మార్చాలి అనే తపనతోటి చేసుకున్న టైంలో మొదట్లో కొంచెం వామపక్ష నేతల పరిచయంతో ఆ విధంగా దాంట్లోకి వెళ్ళటం జరిగింది. సో ఊళ్ళో కార్యక్రమాలు చాలా చేసేవాళ్ళం మేము. మొత్తం ఊళ్ళో ఊరికి సంబంధించి ఊరిని బాగు చేయాలనే దాంట్లో ఓ పెద్ద గ్రంథాలయాన్ని నడిపాం. తర్వాత శ్రమదానాలు చేసేవాళ్ళం. తర్వాత హరిజన వాడల్లో రాత్రిపూట. ఏ దశాబ్దంలో అండి ఇదంతా? ఏ దశాబ్దంలో? 1970s, 70s, 80s. అచ్చా, 70 చివర 80 దశకం ప్రారంభంలో చాలా చురుగ్గా వామపక్ష ఉద్యమాలతో మీరు. అప్పుడు 70 నుంచి 68లోనే నేను గుంటూరులో పియూసీకి వచ్చిన కాడ నుంచే ఆల్మోస్ట్ 69, 70 నుంచి కూడా. అంటే అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్పినట్టుగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో వామపక్ష ఉద్యమాలు బలంగా ఉండే? చాలా బలంగా ఉండే. అప్పుడే అప్పుడప్పుడే చీలింది, సిపిఐ సిపిఎంగా రెండుగా చీలారు 69లో. ఆ టైంలో దీంతో కొంచెం వామపక్ష ఉద్యమాలు, ఆ నాయకుల మీద విపరీతమైన క్రేజ్ ఉండేది జనానికి. సుందరయ్య గారు, చంద్రరాజేశ్వరరావు లాంటి వ్యక్తులు, వీళ్ళందరూ దీంతో ఇన్స్పైర్ అయ్యారు. సిద్ధాంతం కన్నా ఎలా వస్తాయంటే, ప్రతి వాళ్ళు అట్రాక్ట్ అయ్యేటప్పుడు అందరూ సిద్ధాంతంతోనే అట్రాక్ట్ కాదు, వ్యక్తిత్వంతో డిఫరెంట్ యాంగిల్స్లో అట్రాక్ట్ అయిన తర్వాత సిద్ధాంతం పరిచయం అవుతుంది. అలా వచ్చింది అంటే ముందు వ్యక్తిత్వాన్ని పట్ల ఆకర్షితులై తర్వాత సిద్ధాంతం వైపు మొగ్గు చూపుతారు. అది కమ్యూనిస్ట్ సిద్ధాంతంలో అది దాన్ని వాళ్ళు ఒప్పుకోకపోయినా ప్రజలు మాత్రం దాని ప్రకారమే వెళ్తారు. సుందరయ్య గారు ఇన్ఫ్లుయెన్స్ అప్పట్లో చాలా ఎక్కువ ఉండేది. ఇప్పటికి కూడా నాకు సుందరయ్య గారు అంటే అంత అభిమానం ఉండేది అప్పట్లో. ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా బయోగ్రఫీస్ చదివేవాడిని, గాంధీ గారిది, సుభాష్ చంద్రబోసు అందరూ కూడా చదివేవాడిని. ఆ ఇన్స్పిరేషన్ ఏదో ఉండేది, ఏదో చేయాలి వీళ్ళందరి నాయకులు చూసింది. అదే దీంట్లో ఆంధ్రాకు వచ్చేసరికి కొద్దిగా పుచ్చలపల్లి సుందరయ్య గారి వ్యక్తిత్వం, సిద్ధాంతం కన్నా ముందు వ్యక్తిత్వం బాగా నచ్చటం, దాని ప్రకారంగా అలా అట్రాక్ట్ అయిపోయి దాంట్లోకి వెళ్ళాం. ఇప్పుడైతే కాదనుకోండి, ఇప్పుడైతే నేను ఆ సిద్ధాంతం ప్రకారం లేదు, తర్వాత చెప్తాను ఎందుకనేది. కానీ అవి ఆ విధంగా అది చాలా ఉపయోగపడింది నాకు. ఎందుకంటే హేతువాదాన్ని అభివృద్ధి చేసింది నా మనసులో ఫస్ట్. తర్వాత సమాజాన్ని సేవ చేయాలనే దృక్పథాన్ని ఇచ్చింది మాత్రం ఆ నేపథ్యమే ఆ చేసింది. రెండోది, మూడోది అన్యాయం ఎక్కడ జరుగుతున్నా దానికి వ్యతిరేకంగా నిలబడాలనేది. మౌనం కూడా ఒక విధంగా అన్యాయాన్ని మనం యాక్సెప్ట్ చేసిన వాళ్ళం అవుతాం. సో మొదటి నుంచి నా క్యారెక్టర్ రిబెల్ క్యారెక్టర్. సో అందుకని అక్కడ కూడా ఇవ్వలేకపోయాను. అక్కడ కూడా తప్పులు జరిగినప్పుడు వాళ్ళని కూడా వ్యతిరేకించి బయటకు రావడం జరిగింది. అంటే వ్యతిరేకించే ఒక్కోసారి నచ్చకపోతే బయటకు వచ్చేసాం, అలా కూడా చేసింది సందర్భంలో ఎక్కువ భాగం అది. సో ఎందుకంటే నేను అన్నింటిలో చేశాను, సిపిఐలో చేశాను, సిపిఎంలో చేశాను. ఈ చివరికి పర్ఫెక్షన్ ఎక్కడ అనిపించాక బయటకు వచ్చేసి మన వరకు మనం పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుందనే దీంట్లో. అవతల వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండటం
కోరుకునే బదులు బెటర్ ఏంటంటే, దూరంగా ఉన్నప్పుడు చూసేదానికి దగ్గరగా వెళ్ళిన తర్వాత చూసేదానికి చాలా తేడాలు ఉన్నాయి. అంటే చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అంటారా, ఆ విధంగా అంటారా? నేను ఒకటి నమ్ముతానండి. ఏంటంటే ఇండియాలో అసలు దురదృష్టం ఏమైందంటే, ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఇన్న ఉద్యమాలు వచ్చినాయి, కానీ వాస్తవానికి ఏంటంటే పబ్లిక్లో మాట్లాడేదానికి వ్యక్తిగత ఆలోచనలకి వ్యక్తిగత ఆచరణకి చాలా తేడా ఉంది. భారతదేశంలో ఎక్కువ మంది గాంధీజీ లాంటి వ్యక్తి అందరి ఇంతమందికి ఇన్స్పైర్ చేసినా కూడా, కానీ ఆయన లాగా నిజాయితీగా చెప్పిందే ఆచరించే ఇది శాతం 1% కూడా లేదు ఇండియాలో. సో అసలు ఇవాళ దేశం భారతదేశంలో ఉన్న పరిస్థితులు అంటే ఐడియలిస్టిక్ వేలో వెళ్ళటం అనేటువంటిది చాలా కష్టం అయ్యేది. అంటే టోటల్గా ఐడియల్గా ఉండాల్సిన అనుకోండి నేను అన్ను, ఎందుకంటే ప్రాక్టికల్గా కూడా ఆచరణవాదం ఉండాలి, నేను కాదంటలేదు. అవకాశం ఉండి ఆచరించాల్సిన అవసరం చిన్న 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 రిస్క్ తీసుకొని ఉన్నా కూడా ఉండట్లేదు. తను మెటీరియలిస్టిక్ అవుట్లుక్లో ఏంటంటే దానికన్నా కంఫర్ట్స్ కోసం పైన చెప్పడానికి ఆచరించడానికి ఒక ఎకనమిక్ ఆస్పెక్ట్సే కాదు నేను చెప్పేది, సాంఘిక పరమైనటువంటి ఉదాహరణకు కులం తీసుకోండి. ప్రతి వాళ్ళు పబ్లిక్ మీటింగ్స్లో ఏం చెప్తారు, కులాలకు వ్యతిరేకంగా మాట్లాడతారు. కానీ వాస్తవానికి నిజ జీవితంలో దాన్ని కులాలకు వ్యతిరేకంగా మనం ఏదన్నా కంట్రిబ్యూట్ చేద్దామా అని ఆలోచించేటువంటి వ్యక్తులు 0.1% కూడా లేరు వాళ్ళ సమాజంలో. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అంటే కులతత్వాన్ని తగ్గించడానికి ఎందుకు అంటున్నానంటే, ఇది దీన్నే మనం ప్రీచ్ చేయటం వేరు, ప్రాక్టికల్గా ఆచరించడం వేరు. భారతదేశంలో ఇది అన్ని దేశాలు ఇలా ఉండదండి, అన్ని దేశాలు ఇలా ఉండదు. అది నచ్చకపోతే ఎందుకంటే చివరికి మన దగ్గర ఎక్కడ దాకా ఏంటంటే, ఓటేసినాడు కూడా ఓటేసానని చెప్పి చెప్పడు ఎవరి పార్టీ ఏ పార్టీకి ఓటేసాడు, అంత దౌర్భాగ్యం ఉంది మన మానసిక స్థితి మన భారతదేశంలో. సో ఇది అంటే చెప్పాల్సిన అవసరం ఉందంటారా ఏ పార్టీకి వేసామని? కాదండి, వచ్చి సర్వే చేశారనుకోండి, సర్వే చేసినప్పుడు నేను కొంతమంది చెప్తారు, చెప్పనంటే చెప్పొద్దని కూడా చెప్పదు, కానీ చెప్పేది కూడా కరెక్ట్గా చెప్పారు. సరే, తర్వాత అంటే మనం అంటే టూ మచ్ డైవర్సిఫై అవుతాం. మీరు కులం గురించి ఒకటి చెప్పారండి, కులం అనేది ఒక రియాలిటీ సమాజంలో. ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఏమన్నారంటే, కులాన్ని నిర్మూలించాలంటే కులాలు అభివృద్ధి చెందాలి అని అన్నారు. అంటే కులాలు అభివృద్ధి చెందకుండా కుల నిర్మూలన సాధ్యం కాదని అన్నారు. కానీ మనం ఇవాళ అంటే ఏదైతే మనం కొన్ని కులాలను దృష్టిలో పెట్టుకొని మనం కులం గురించి మాట్లాడుతున్నామేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే సమాజంలో అనేక కులాలు ఉన్నాయి, వెనుకబడిన కులాలు ఉన్నాయి, చాలా మార్జినలైజ్డ్ అయిన కులాలు చాలా ఉన్నాయి. వాటికి ఆ కులాలకు కావాల్సినటువంటి రిజర్వేషన్లు కానివ్వండి, అప్లిఫ్ట్మెంట్ కానివ్వండి, అంటే ఇప్పుడు ఏదైతే కొన్ని కార్పొరేషన్లు ఫెడరేషన్లు అన్ని పెడుతున్నారో అవన్నీ పెట్టడం తప్పంటారా? నేను తప్పండి, నేను మీరు నేను చెప్పిన దాన్ని కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. నేను అనేది ఏంటంటే, నేను ఐ లైక్ బిఆర్ అంబేద్కర్. అసలు బిఆర్ అంబేద్కర్ నిజంగా ఫ్యూ మిషనరీస్ ఇండియాలో ఉన్న వాళ్ళలో బిఆర్ అంబేద్కర్ ఒకరు. అయితే ఆయన చెప్పాడు ఏంటంటే, రిజర్వేషన్ ఈజ్ నాట్ ద సొల్యూషన్, ఇట్ ఇస్ ఓన్లీ టెంపరీ రిలీఫ్ అని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి కులాల సాంఘిక వెనకపాటుదనం ఉన్నంత వరకు వాళ్ళకి ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వటం తప్పని చెప్పి ఎవరు అంటానట్లేదు. దాని వరకు నాకేం సెకండ్, నాకు క్లారిటీ ఉంది ఆ ఇష్యూలో. నా వర్రీ ఎలా ఏంటంటే, ఇది పోవాలి అంటే ప్రభుత్వం కానీ సమాజం కానీ కొన్ని అడుగులు వేయాలి ముందుకి. ఒకటి, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ని ఎంకరేజ్ చేయాలి, నంబర్ వన్. దానికి రిజర్వేషన్స్లో దానికి ఒక సపరేట్ కేటగిరీ పెట్టాలి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి అన్నిటికన్నా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఏది రిజర్వేషన్ అదొక కేటగిరీ పెట్టాలి. లేకపోతే మీకు ఎన్ని ఇప్పటికే 70 సంవత్సరాలు అయింది, 70 సంవత్సరాల్లో మనము కులతత్వాన్ని పెరిగిందంటారా తగ్గిందంటారా? సో కాబట్టి అంత కావాలంటే దాంట్లోనే రిజర్వేషన్స్ పెట్టచ్చు. మళ్ళీ ఇంటర్ క్యాస్ట్లో కూడా ఎస్సీ అబ్బాయిని ఒక అమ్మాయి చేసుకున్నా లేకపోతే ఎస్సీ అమ్మాయిని చేసుకున్నా దాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, నేను దాన్ని కాదంటలేదు. బట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్కి రిజర్వేషన్ ఇవ్వడం అనేది చాలా అవసరం. రెండోది, ఇప్పుడున్న రిజర్వేషన్ సిస్టమ్లో కూడా సంస్కరణలు కూడా కావాలి. సరే, అది దాన్ని అంటే ఒక్కసారి అంటే మీరు నేను దాని గురించి మాట్లాడలేదు. రిజర్వేషన్ టాపిక్ అదే చెప్తున్నాను, అంటే మనం కులతత్వాన్ని గురించి కొంచెం సేపు చర్చిద్దాం. నేను అనేది ఏంటంటే, మీరు ఏం చెప్తున్నారంటే కులతత్వం తగ్గాలనంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ని ప్రోత్సహించాలి, ప్రభుత్వ పరంగా కొన్ని రిజర్వేషన్లు ఇవ్వాలి, ఇన్సెంటివ్స్ ఇవ్వాలని చెప్తున్నారండి.
అంటే అది మంచిదంటారా, లేకపోతే ఒక సోషల్ చేంజ్ అనేటువంటిది అంటే ఎన్ఫోర్స్ చేయటం లేదనంటే కొంత ఇన్సెంటివ్స్ ఇవ్వటం వల్ల కులతత్వం జరుగుద్ది అంటారా? ఎందుకంటే నాకు తెలిసి సపోజ్ 1 of 70 యాక్ట్ అని ఉంటుందండి, మీకు గిరిజన ప్రాంతాల్లో 1 of 70 యాక్ట్ మీకు తెలుసు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ యాక్ట్ ఉంటుంది, అక్కడ ఎవరు వేరే వాళ్ళు భూములు కొనకూడదు. అందుకని కొంతమంది అగ్ర కులస్తులు 1 of 70 యాక్ట్ని వల్ల భూములు కొనలేక అక్కడ కొంతమంది గిరిజన ఆడపిల్లల్ని పెళ్లి చేసుకొని అక్కడ భూముల్ని కైవసం చేసుకుంటున్నారు అనేటువంటిది ఒకటి ఒక దశలో చాలా పెద్ద ఎత్తున వచ్చింది. అంటే నేననేది ఏంటంటే ఇట్లాగంటే చట్టపరమైనటువంటి లొసుగులను ఉపయోగించుకొని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారా, దానివల్ల ఉపయోగం ఉందంటారా, లేకపోతే సోషల్ చేంజ్ ఒక అంటే ఒక చైతన్యంతోనే కులాంతర వివాహాలు జరపడం మంచిదంటారా? ఫస్ట్ మీరు చెప్పిందే బెస్ట్ ఆప్షన్, ఎప్పుడైనా కూడా అది 1950s 60s చాలా ఎక్కువగా ఉండేది మన మన ఆంధ్రాలో కూడా. ఆంధ్రాలో కూడా అప్పట్లో ఈ కమ్యూనిస్టు ఉద్యమం చేసిన ఉపయోగం ఏంటంటే సాంఘిక మార్పుకి బాగా ఉపయోగపడింది. అప్పుడు అప్పుడేంటి ఈ ఆదర్శ వివాహాలు చేసుకోవటం, తర్వాత గోరాగారు నాస్తిక కేంద్రం పెట్టి విజయవాడలో దాన్ని ఆ ద్వారా పెళ్ళిళ్ళు జరిపించడం, అప్పట్లో అదొక మీరు చెప్పిన సాంఘిక ఉద్యమంగా నడిచింది. మరి దురదృష్టం ఏంటంటే రాను తగ్గింది, ఇప్పుడు జరగట్లేదా అంటే జరుగుతున్నాయి. ఏంటంటే ఒకసారి ఐటీలోకి వెళ్ళో ఇంకొక ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళినా న్యూ జనరేషన్ పీపుల్ కొంతవరకు వీటిని పెద్ద పట్టించుకోవట్లేదు. అదొక యాంగిల్, ఎకనమిక్ యాంగిల్. మీరు చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుందో, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందో, ఆటోమేటిక్గా అర్బనైజేషన్లో ఏంటంటే కొంతవరకు క్యాస్ట్ తగ్గే అవకాశం, ప్రపంచీకరణ కొంతవరకు అది. అయితే నేను అన్నది ఏంటంటే ఇన్సెంటివ్స్ ఇవ్వటం వల్ల మీరు ఎక్కడొచ్చిందంటే రిజర్వేషన్స్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా లేరా అంటే నేను అక్కడ చెప్పాను ఏంటంటే సపోర్ట్ చేయటం అనేది దాంట్లో కూడా సంస్కృతి అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ప్రతిభ అనేదే పర్మనెంట్ సొల్యూషన్. ఎప్పుడైనా సరే ఒక సొసైటీ అభివృద్ధి కావాలంటే ప్రతిభ ప్రాతిపదిక ఉండాలి, అవకాశాలు ఇవ్వాలి ప్రతి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి అవకాశాలు మిగతా వాళ్ళతో సమంగా లేవు కాబట్టి రిజర్వేషన్ ఇచ్చారు. అంతవరకే దాని ఇది ఆ అవకాశాలు అందరికీ క్రియేట్ చేసిన రోజు ఆ రిజర్వేషన్ సిస్టమే తీసేసేయాలి. ప్రస్తుతానికి చేయాల్సింది ఏంటి సంస్కరణలు దాంట్లో, కాబట్టి ఇన్సెంటివైజ్ చేయమన్నాను. దాంట్లో ఏంటంటే కనీసం కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళకి కొంత ప్రోత్సాహకరం ఇవ్వటం వల్ల తప్పులేదు. అంత అన్ని రిజర్వేషన్స్ ఇస్తున్నప్పుడు ఇది ఇవ్వటంలో కూడా తాను తప్పులేదు. దాంట్లో కూడా మీరు ఏం చేస్తారంటే దాంట్లో కూడా కొన్ని కేటగిరీస్ కూడా పెట్టుకోవచ్చు కావాలని. అంటే రెండోది ఇప్పుడున్న రిజర్వేషన్ సిస్టమ్స్లో కూడా మార్పులు రావాలి. ఏంటంటే ఒక తరంకి ఇచ్చారంటే రిజర్వేషన్ అర్థం ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా గ్రామాలకి పట్టణాలకి అంతరం పెరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఒక ఉద్యోగికి అవకాశాలు రావట్లేదు. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్కు లేకపోతే క్లాస్ 1 ఆఫీసరు ఇంకొక రకమైనటువంటి బాగా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో ఒక జనరేషన్. అదే మళ్ళీ మీరు క్లాస్ 4 క్లాస్ 3 అయితే తీసేయమని నేను అన్న, ఇప్పుడు కూడా క్లాస్ 1 క్లాస్ 2 వాళ్ళకైనా సరే వాళ్ళ పిల్లలకు వచ్చే క్రీమీ లేయర్ అప్లై చేయాలంటారు. అవకాశాలు వాళ్ళకి మెండుగా ఉన్నాయి, సమాన అవకాశాలు ఉన్నాయి సమాజంలో. అటువంటిప్పుడు ఎందుకు తీయకూడదు? దాని బదులు ఇటువంటి వాటికి ఇవ్వండి, అటువంటివి తీసి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి పెట్టండి. అక్కడ నేను ఆ దాంట్లో సంస్కరణల నేపథ్యంలో చెప్పాను. రిజర్వేషన్లు అంటే ఇది రిజర్వేషన్కి వ్యతిరేకంగా జనరల్గా ముద్రేస్తారు ఇట్లా మాట్లాడితే. నేనంటే నేను రిజర్వేషన్ తీసేయమని అన్నాను. అవకాశాలు సమానంగా వచ్చేదాకా రిజర్వేషన్స్ ఉండాల్సిందే. సాంఘిక అసమానతలు పోనంత వరకు కూడా రిజర్వేషన్స్ ఉండాల్సిందే. ఆర్థిక వాటితో సంబంధం లేదు. సో కాబట్టి దాని గురించి నాకేమీ వ్యతిరేకత లేదు. ఆవేదనలో ఏంటంటే నేను అప్పుడు చూసిన సమాజం కన్నా ఇప్పుడు కులతత్వం పెరిగిపోయిందనే బాధ. అంతకన్నా రాజకీయ పార్టీలు వాళ్ళంటారా? రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకంటే ఈ రాజకీయాల్లో వాళ్ళ ఓట్ల కోసం అని చెప్పి ఈ రాజకీయాలను ప్రోత్సహించబడింది. మతాన్ని ప్రోత్సహిస్తున్నాయి, కులాన్ని ప్రోత్సహిస్తున్నాయి అన్ని పార్టీలు. దీంట్లో ఆ పార్టీ ఈ పార్టీ అట్టం అనేది నా దృష్టిలో, ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇచ్చామనుకోండి రాజకీయ పార్టీలకి. అవతల అపోజిషన్ పార్టీ వాడికి సంబంధించినటువంటి కోట్సే వాడు మన దగ్గర చెప్తాడు, అంట్లో నెగటివ్ ఏమన్నాయో పాజిటివ్ చెప్పడం వల్ల అక్కడ వాడు అదే చేస్తాడు అవతల వాడు కూడా. సో ఇది హ్యూమన్ సైకాలజీ. సో కాబట్టి ఏంటంటే ఇది రాజకీయ పార్టీలు ఒక విధంగా పార్లమెంటరీ డెమోక్రసీ మంచిదే కానీ విపరీత పోకడలు వ్యతిరేక పోకడలు ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకు కూడా. అందుకనే ఆ సైమల్టేనియస్ ఎలక్షన్స్ వస్తేనన్నా కనీసం 5 సంవత్సరాల తర్వాత ఇంకా దాని గురించి ఆలోచించరు. లేకపోతే ఇప్పుడేంది ప్రతి సంవత్సరం ఎలక్షన్స్ అయిపోయేటప్పటికి ఇది ఇంకా పెరుగుతుంది. తప్పితే ఈ కుల ఇది ద్వేషాలు పెరుగుతున్నాయి తప్పితే
తగ్గట్లేదు. రెండోది ఐడెంటిటీ పాలిటిక్స్. ఏమైందంటే మీరు అన్నారు ఐడెంటిటీ అనేది తప్పు, అటు తప్పు కాదు, కానీ సమాజం ఎటువైపు ప్రయాణిస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు లలూ ప్రసాద్ యాదవ్, నేను తను ఫస్ట్ కేసు పెట్టిన రోజు ఏమన్నా, నేను వెనకబడిన తరగతి కాబట్టి నా మీద కేసు పెట్టాడు అన్నారు. చివరికి మోడీ ఏమన్నారు ఇప్పుడు మొన్న, ఇక్కడ నేను వెనకబడిన తరగతి సంబంధించిన వ్యక్తి కాబట్టి నా మీద అటాక్ ఎక్కువ చేస్తున్నారంటున్నారు. వాళ్ళు ఎప్పుడైతే డిఫెన్స్లో పడుతున్నారో షీల్డ్ లాగా ఉపయోగిస్తున్నారు దాన్ని, దీన్ని ఒక ప్రొటెక్షన్ కింద, షీల్డ్ కింద ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇవి డేంజరస్. ఇప్పుడు దీన్ని మనం క్లారిటీ దేనికి దానికి సపరేట్ చేసి, అంటే ఒకటి చెప్పండి క్లుప్తంగా, ఇది ఒక వ్యాస్ట్ సబ్జెక్టు, గంటల తరబడి మాట్లాడినా మనకి, కానీ అంటే క్లుప్తంగా మీరు చెప్పండి, కులం నిర్మూలన సాధ్యమవుతుందా? సాధ్యమైతే దానికి ఏంటి, ఎలాగా? కుల నిర్మూలన అంటే నేను యూత్లో ఉన్నప్పుడు, అంటే అది కొంచెం అగ్రెసివ్గా ఉండేది, నేను చెప్పేవాడిని. ఏంటంటే ఒక 10 సంవత్సరాలు అసలు వితిన్ ద క్యాస్ట్ మ్యారేజెస్ బ్యాన్ చేయమని చెప్పి అప్పట్లో అడ్వకేట్ చేసేవాడు. అది తప్పు అవ్వచ్చు, ఆచరణ సాధ్యం కాదు. అది ఎందుకు వస్తుంది, రివోల్ట్ వస్తుందండి అది, దాన్ని చాలామంది చెప్పారు. కానీ అంటే బలవంతంగా రుద్దటం అనేది, బలవంతంగా రుద్దటం మంచిది కాదు, నేను కూడా అందుకే ఇప్పుడు కొంచెం మనకు కూడా ఏంటి ఆవేశం తగ్గి ఆలోచన వచ్చిన తర్వాత ఇవన్నీ అనిపిస్తుంది. అప్పుడేంటి ఆవేశం, ఏంటి ఎలా కూడా సమాజాన్ని మార్చాలి, ఇది పోవట్లేదు, పోవట్లేదు కాబట్టి బలవంతంగానే మార్చాలి అనేటువంటి ఆలోచన ఒకనాడు ఉండేది. అయితే ఇప్పుడు అది లేదు. మీరు అన్నది ఏంటంటే ఒక సాంఘిక ఉద్యమం అయితే జరగాలి దీని మీద. ఏంటంటే దురదృష్టం ఏంటంటే ఎవరు నడుపుతారు, ఒక ఛానల్లో వేస్తాడు కులం, దాని మీద ఏదో ఎప్పుడు స్లోగన్ వస్తూ ఉంటుందా మోస్ట్ పాపులర్ ఛానల్. బట్ నేను విన్నది ప్రొపరేటర్సే సరిగ్గా పాటించట్లేదు. ప్రొపరేటర్ అంటే చీఫ్ ఎడిటర్ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. సో ఇవి ఎక్కడవుతుందంటే ఇండియాలో, ఇదే చెప్తున్నాను నేను, ఏదైతే చెప్తావో దాన్ని ఆచరించట్లేదు. మేజర్ రాజకీయ నాయకులు చూస్తున్నాం, ఒకరికొకరు తట్టుకుని, అంటే లీడ్ బై అన్ ఎగ్జాంపుల్ అంటారు, లీడ్ బై అన్ ఎగ్జాంపుల్ అంటారు, అంటే చేసి చూపించాలి, కానీ అది పాటించట్లేదు. అనేది పాటించకపోవటం అనేది ఏ సిద్ధాంతం చెప్పినా ప్రజలు నమ్మట్లేదు. ప్రజల తప్పు కాదు దీంట్లో, ప్రజలు ఎందుకు నమ్మట్లేదంటే వీళ్ళు ఇది చెప్తారు, ఆచరణలో మాత్రం దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు అనేటువంటి భావన ప్రజల్లో చాలా ఎక్కువ. దానివల్ల విశ్వాసం పోతుంది. ఏంటంటే నాయకులు ఏది చెప్పినా కూడా ఇది జరగదు. ఉదాహరణకి ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్, రీసెంట్ ఎగ్జాంపుల్ ఆప్ అంటే, ప్రజలు ఎంత సపోర్ట్ చేశారు ఆప్ని. ఆప్ వచ్చిన టైంలో మొత్తం ఎన్ఆర్ఐస్ మొత్తం కూడా ఇతర దేశాల నుంచి కూడా వచ్చేసి కేజ్రీవాల్ కోసం ఎంత హోప్ కనబడ్డాడు దేశానికి. కానీ పరిస్థితి ఎక్కడ వస్తుందంటే తను రాగానే, అధికారంలో రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటి, ఫస్ట్ చేసిన పని యోగేంద్ర యాదవ్లోని ప్రశాంత్ భూషణ్ని దాంట్లో తప్పించుకున్నాడు, రేపు పొద్దున్న తనకు అడ్డు వస్తారేమో అని చెప్పి. తర్వాత మంత్రివర్గంలో ఎవరైతే సెక్షువల్ ఎలిగేషన్స్ మీదో లేకపోతే కరప్షన్ మీదో ఇంకో దాని మీదో ఎలిగేషన్ రాగానే నువ్వేం చేయాలి, వాళ్ళని తప్పించి తర్వాత నేను మిగతా వాళ్ళకి ఆదర్శంగా నిలబడాలి వాళ్ళది, అప్పుడు నిజాయితీ మళ్ళీ ప్రూవ్ అయినప్పుడు తీసుకోవాలి. కానీ నీ ఆరాటం ఎలా కనపడుతుందంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మిగతా రాజకీయ నాయకులాగానే ఆయన ప్రయత్నం చేసేసరికి ఇప్పుడు జనంలో ఆ విశ్వాసం లేదు ఆప్ మీద, అదివరకు ఉన్న విశ్వాసం లేదు. కొన్ని మిగతా వాటికన్నా కొన్ని మెరుగ్గా చేసి ఉండొచ్చేమో, కానీ ఎక్కడ తప్పు ఎవరిది, ఇది తప్పు ప్రజలది కాదు, తప్పు నాయకులది. నాయకులు ఏదైతే చెప్తున్నారో దాన్ని నిజాయితీగా ఆచరించకపోవటం అనేదే భారతదేశానికి పట్టిన దౌర్భాగ్యం. అంటే అది సాధ్యం అంటారా ఇండియా లాంటి దేశంలో? ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు, ఇప్పుడు సపోజ్ మీరు అరవింద్ కేజ్రీవాల్ గురించి చెప్పారు, అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే జనసేన పవన్ కళ్యాణ్ గారు, వ్యక్తిగతంగా ఇద్దరు అదా అంటే ఎటువంటి అవినీతి మరకలు లేనటువంటి వాళ్ళే, కానీ వాళ్ళు ఎంచుకునేటప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎవరు వస్తున్నారు, వాళ్ళ వెనక చరిత్ర ఏంటి, ఇదంతా స్కానింగ్ చేసి స్క్రీనింగ్ చేసి ఎంచుకునేటువంటి వ్యవస్థ మన దగ్గర ఉందంటారా? రావాలండి. అలా ఇంతకు మించి ప్రత్యామ్నాయం చెప్పండి, ఇంతకుమించి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా భారతదేశంలో? ఏంటంటే ఒక ఇప్పుడు ఎన్నికల్లో వాళ్ళు గెలవకపోవచ్చు, ఈ ఎన్నికల్లో వాళ్ళు పెట్టిన క్యాండిడేట్స్ గెలవకపోవచ్చు, మీరు నిజాయితీ గల వ్యక్తుల్ని నిలబెట్టి వాళ్ళని పోటీకి నిలబెట్టి వాళ్ళ ద్వారా మీరు ప్రచారం మొదలుపెట్టి ప్రతి నియోజకవర్గంలో తిరిగితే మాత్రం ఒక ఎన్నికలో కాకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలకు విశ్వాసం కలిగించాలి. మీరు ఫస్ట్ ప్రజలకు విశ్వాసం కలిగించిన రోజు ప్రజలు ఒక గుప్పెలలాగా దాన్ని సమర్థిస్తారు, వాళ్ళ వెనక నడుస్తారు. కాబట్టి కావాల్సింది ఏంటంటే ఇంతవరకు ఎక్కడ తప్పు కావట్లేదు. మోడీ 2014
అప్పుడున్నటువంటి సమాజంలో అప్పుడున్నటువంటి యూపీఏ గవర్నమెంట్ పూర్తి అవినీతిమయమైందని చెప్పి విపరీతమైన ప్రచారం చేసినప్పుడు ఆటోమేటిక్గా జనం ఫాలో అయిపోయారు. ఒక వేవ్లాగా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే దీన్ని బట్టి ఏంటి, ప్రజలు ఎప్పుడూ కూడా ఎవరన్నా మంచి చేస్తారేమని ఎదురు చూస్తున్నారు. దురదృష్టం ఎక్కడ వస్తుందంటే ఆ మంచి చేస్తాము అనుకున్నటువంటి వాళ్ళు నిజాయితీగా నిలబడలేకపోవటం చివరిదాకా ప్రాబ్లం అవుతుంది. దేనికంటారు అంటే అధికారాన్ని నిలుపుకోవడం అనేది పరమార్థం అవుతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అల్టిమేట్గా అదే గోల్ అయిపోతారు. అదే ఇప్పుడు మోడీ ఉందనుకోండి, మోడీ ఇప్పటికైనా నా దృష్టిలో కాంటెంపరీ పాలిటీషియన్స్లో బెటర్ పాలిటీషియన్. రిలేటివ్లీ, రిలేటివ్గా, పర్ఫెక్ట్ కాదు, రిలేటివ్గా బెటర్ పాలిటీషియన్. ఎట్లానంటే తను వ్యక్తిగత నాకు నేను అందరికీ ఒకటే చెప్తున్నా, రాజకీయాల్లో ఇవాళ వచ్చిన వ్యక్తి 5 సంవత్సరాల్లో ఆస్తులు కూడబెట్టుకునేటువంటి ఈ ఈ ఈ ట్రెండ్లో ఇన్ని సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా ఉండి ఇన్ని ఒక టర్మ్ ప్రైమ్ మినిస్టర్గా ఉండి అతను దాని ఆ జీతంలో వచ్చినటువంటి దాన్ని పెరిగింది తప్పితే అతను కొత్తగా విపరీతమైన అక్రమ ఆస్తులు సంపాదించినట్టుగా ఇంతవరకు ఎక్కడా కూడా ఒక ఎలిగేషన్ లేదు. నా దృష్టిలో ఇంతకన్నా బెస్ట్ క్వాలిటీ ఇంకొకటి లేదు లీడర్ కావాల్సింది. అంటే అది ఒక్కటే చూస్తున్నారా మెరిట్? నేను అదే అంటారు. ఇమ్మీడియట్ క్వశ్చన్ ఏంటి, నెక్స్ట్ పాయింట్ అదే క్రైటీరియానా అంటే అది నేను క్రైటీరియాని అన్నాను. ఫస్ట్ అది కావాలి అంటాను, బేసిక్ క్రైటీరియా అంటాను. దాంతోపాటు ఇప్పుడు మన్మోహన్ సింగ్ కూడా చాలామంది చెప్తారు నిజాయితీ పరుడని చెప్పి. నిజాయితీ ఎక్కడి వరకు నిజాయితీ? ఆయన వరకు నిజాయితీగా ఉంటున్నాడు. మిగతా వాళ్ళు నిజాయితీగా లేకుండా ఆయన చుట్టూ పనులు జరుగుతున్నా కూడా మౌనం వహించడం కూడా అది కూడా అవినీతే. ఆ విషయంలో చూసుకున్నప్పుడు మోడీ బెటర్. కొంతవరకు ఏంటంటే అవినీతి పరుల్ని వాళ్ళ దాంట్లో కూడా భయపడుతున్నారు. ఆయన వెనకున్న వ్యక్తులు కూడా నేను విన్న దాని ప్రకారంగా ఈయన తెలిస్తే రేపొద్దున నాకేమవుతుందని భయపడ అంటే అది చాలు కదా. అంటే ఏంటి, తన వరకు తను అంటే వాళ్ళు డబ్బులు తీసుకోవట్లేదని నేను అన్నాను. ఎందుకంటే పార్టీ కోసం కొంత ఈ వ్యవస్థలో పార్టీ కోసం డొనేషన్స్ తీసుకోకుండా ఎన్నికలు. మీరు అనేది సిల్వర్ లైనింగ్ ఆఫ్ ద డార్క్ క్లౌడ్ అంటారు కొంతవరకు, కొంతమేరకు. ఎందుకంటే నేను నాకు మిగతా ఎన్ని కాదండి, వ్యక్తిగతంగా సంపాదించుకోవాలనే కోరిక లేకపోవటం అనేది ఒక రాజకీయ నాయకుడికి అనేది మంచి విషయం. మిగతా ఎన్ని పక్కన పెట్టండి. రెండోది తనకు కొంత విషయం ఉంది. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే బీజేపీ తోటల్లో కూడా కమ్యూనల్ యాంగిల్ అనేది ముందుకు వచ్చినప్పుడు మిగతా ఎన్ని పోతున్నాయి, వాళ్ళు మంచి కూడా పోతా ఉన్నాయి. ఎందుకంటే అది మంచిది కాదు. ఏంటంటే ఇవాళ హిందూనా ముస్లిమా ఇంకొకరా అనేది మనకు అనవసరం. ప్రతి మనిషిని మనిషిగా గౌరవించగలగాలి. అంటే మొత్తం ఆయనదని కూడా అన్నాం, యువతల వాళ్ళు కూడా అంతకన్నా ఎక్కువ చేశారు. సెలెక్టివ్ సెక్యులరిజం పేరుతోటి, అంటే నా దృష్టిలో సెక్యులరిజం పేరుతోటి సెలెక్టివ్ సెక్యులరిజాన్ని లిబరల్స్ ఎప్పుడైతే పాటించారో ఉదారవాదులు, అసలు బీజేపీకి ఇవాళ బేస్ ఏర్పడింది దానివల్ల. అంటే సెలెక్టివ్ సెక్యులరిజం అంటారా, అపీజ్మెంట్ ఆఫ్ సమ్ సెక్షన్స్ అంటారా? సెలెక్టివ్ సెక్యులరిజం అంటాను నేను. నేనైతే కొంతమంది అపీజ్మెంట్ అంటున్నారు. ఎందుకనంటే మీరు ఎక్కడ వస్తుందంటే రెండు రకాలుగా వస్తుంది సెక్యులరిస్ట్. ఒకటి, మీరు ఒకే విషయాన్ని చెప్పేటప్పుడు వీళ్ళు కూడా, నేను కమ్యూనిస్టులు కూడా చెప్తున్నా, సెక్యులరిస్టులు కమ్యూనిస్టులు కూడా అందరూ కూడా, ఉదాహరణకి కాశ్మీర్ పండిట్స్ విషయం ఉంది, అందరూ అనేది ఏంటి, మేము కూడా ఖండించామని అంటారు. అంటే ఏంది ఖండించాలి కాబట్టి, నార్మల్గా ఒకటి ఖండించాలి కాబట్టి ఖండించి వదిలిపెట్టారు. ముజఫర్పూర్ రైట్స్ని గురించి మాట్లాడే వ్యక్తులు, లేకపోతే లించింగ్ని గురించి మాట్లాడే వ్యక్తులు, అది ఎప్పుడో జరిగి అది ఇప్పటికి కూడా అది చాలా ఇన్ని వేల మంది లక్షల మందిని బయటకు పంపించినప్పుడు అదే ఒక ఇంకొక ఆ కమ్యూనిటీలో కాకుండా ఇంకొక కమ్యూనిటీలు అయ్యి ఉంటే, కాశ్మీరీ పండిట్స్ ఇంకొకటి అయ్యి ఉంటే, ఇప్పుడు ఇక్కడ జరిగినట్టు గుజరాత్ దాని మీద మనం మాట్లాడుతున్నాం. తప్పు ఎవరు చేసినా కూడా దారుణం అది. నేననేది సెక్యులరిజం అనేది సెక్యులరిస్టిక్ ఆలోచనలు అనేవి ఈ మతమా ఆ మతంతో సంబంధం లేకుండా అవి పెంపొందించబడినప్పుడే మానవ విలువలు అనేది పెరుగుతాయి. ఐఎమ్ ఏ లిబరల్. నేను వ్యక్తిగతంగా చూసుకున్నప్పుడు నేను లిబరల్ ఎప్పుడు కూడా. ఎందుకనంటే లిబరలిజం ఒక్కటే దేశాన్ని ప్రపంచాన్ని కాపాడింది. మీరు మీ అభిప్రాయాలు నాకు నచ్చకపోవచ్చు, కానీ మీ అభిప్రాయాలు నేను గౌరవించాలి. దట్ ఈస్ లిబరలిజం. ఇవాళ అది ఎవరికీ లేదు, ఆ టాలరెన్స్ లేదంటారు. అసలు ఇవాళ ఎవరికీ లేదు. వాళ్ళు ఏమంటున్నారు, యువతల బీజేపీకి లేదని చెప్తున్నారు, వాళ్ళకే లేదు. సార్ ఒక్కసారి సార్, అంటే మీరు మోడీ గారి గురించి చెప్పారు, ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్ దట్ వన్. ఇది ఆయన వ్యక్తిగతమైనటువంటి ఆస్తులు పెంపొందించుకోవాలనేటువంటి కోరిక లేకపోవటం, పెంపొందించుకోకపోవటం. కానీ అట్ ది సేమ్ టైం ఆయన కొంతమందికి, అంటే కొంతమంది కార్పొరేటర్లకి, కార్పొరేట్స్కి
కొమ్ము కాశారు అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు ఆయన తిరుగుతున్నటువంటి విమానం కూడా అదానీ గ్రూపు చెందినవారు అనేటువంటిది. అంటే తనకంటూ ఆస్తి పెంచుకోకపోయినప్పటికీ కొంతమంది పారిశ్రామిక దిగ్గజాలు మోడీ గారి హయాంలో చాలా పెద్ద ఎత్తున బాగా బలోపేతం అయినటువంటి ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఆయన ఒక సిస్టమేటిక్గా డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ని అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ని డిమాలిష్ చేశారు అనేటువంటిది ఉన్నది. మీరు ఆ వాదనతో సబ్స్క్రైబ్ చేస్తారా? దాని మీద నేను పూర్తిగా దానితో ఏకీభవించిన కొంత వాస్తవం ఉంది. ఏది మీరు చెప్పిన డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ విషయంలో కొంత వాస్తవం ఉన్నది. తప్పితే ఆయన మొదటి పాయింట్ అది చెప్పారు కదా, మొదటిది కార్పొరేట్స్కి కార్పొరేట్ దాని ఒకసారి నేను దాన్ని చెప్తాను. ఏంటంటే దురదృష్టం ఏంటంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా అసలు ఇప్పటి వరకు కూడా కార్పొరేట్ సంస్థలంటే విలన్స్ లాగా చూడటం అనేది మన మనసుల్లో నాటుకుపోయింది. నంబర్ వన్. రెండోది మనము కార్పొరేట్ సంస్థలు పెరగటం అంటే అదేదో పెద్ద మహాపాపం అయినట్టుగా ఫీల్ అవుతున్నాం. మన మైండ్ సెట్ కమ్యూనిస్ట్ ఒక్కరే కాదు, ఈ నెహ్రూవియన్ దీంట్లో నుంచి కూడా వచ్చింది. ఏంటంటే మనం గనక మనతో పాటు మనకన్నా సౌత్ కొరియా తీసుకున్న ఉదాహరణకి, సౌత్ కొరియా మరి ఈ కొరియన్ వార్ తర్వాతనే అది దక్షిణ కొరియా సపరేట్గా వచ్చింది 1950s. ఇవాళ మరి మనకన్నా అన్ని విషయాల్లో ఎందుకంత ప్రోగ్రెస్ అయింది? అది మనం ఎందుకు కాలేకపోయాం? మనము ఇవాళ ఇట్ వాజ్ టెస్టెడ్ బై ద వరల్డ్. ఇవాళ మార్కెట్ శక్తులు అభివృద్ధి కాకుండా ప్రపంచంలో మీకు ఎకానమీ పెరగదనేది మనం కాదు, ముందు మనకన్నా ముందుగా రియలైజ్ అయింది చైనా. అంటే సంపద పెరగాలి, ఆ సంపద అన్ని వర్గాలకి చెందాలి. అది కూడా అన్ని వర్గాలకు చెందాలి అనేది మాత్రం వాస్తవం అండి. ఏంటంటే పేద ప్రజలకి ముందు బేసిక్ ఇమ్యూనిటీస్ తీరాలి. 100% సమానం అనేది జరగదండి ఎక్కడ కూడా. ఇవాళ చైనాలో మీరు ఇండియాలో ఏదైతే చెప్తున్నారో 1% వెల్దీ పీపుల్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% వెల్త్ని క్యాప్చర్ చేశారనేది చైనాలో కూడా అదే పరిస్థితి. మీరు ఒక్కసారి స్టాటిస్టిక్స్ తీసుకోండి, చైనాలో పెరిగినంత ఫాస్ట్గా సంపద కార్పొరేట్ సంస్థలు ఇండియాలో కూడా పెరగలేదు. ఇవాళ ప్రపంచాన్ని ఢీకొట్టేటువంటి సత్తా ఇవాళ ప్రపంచ చైనా కార్పొరేట్ సంస్థలకు వచ్చింది. ఎలా వచ్చింది ఇదంతా కూడా? మనము 1990లో మనము గ్రహించేటప్పటికీ అయ్యో మనం వెనకబడిపోతున్నాం ప్రపంచానికి, ముందు మనకు సంపద అనేది రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, వచ్చినప్పుడే మనం ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకు 100,000 కోట్ల సంపద మిగిలిందనుకోండి, ఇక్కడ ఆ 100,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కో లేకపోతే పేద ప్రజల సంక్షేమానికో ఖర్చు పెట్టగలం. కానీ అసలు డబ్బులో లేకపోతే ఏం ఖర్చు పెడతాం? పేదరికాన్ని పంచలేం కదా. ఇవాళ జరిగింది ఏంటంటే భారతదేశంలో ఈ భావన అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఏంటి కార్పొరేట్ శక్తులు పెరగటం అంటే కార్పొరేట్ శక్తులు మన కోసం చేస్తున్నాడు. మీరు చెప్పేది 90s అంటారా 80s అంటారా? చైనాలో 80s కదా, చైనాలో 1978లో డెంగ్ షియావోపింగ్ అధికారంలోకి వచ్చాడు. అంటే ఆల్మోస్ట్ అదే టైం, ఒక 1978 తర్వాత 1980 నుంచి అప్పటికి భారత జీడిపి చైనా జీడిపి ఒకటే, ఏం తేడా లేదు, రెండు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. ఒక విధంగా మనమే కొంచెం ఎక్కువగా ఉన్నాం అప్పుడు, ఎందుకంటే మావో సీటింగ్ తీసుకున్నటువంటి కొంచెం అడ్వెంచరిస్టిక్ పాలసీస్లో చైనా దెబ్బతింది. ఆయన మంచి వ్యక్తి, మంచి సమాజం మారాలని విపరీతంగా తపనపడ్డ వ్యక్తి, ఎన్నో కష్టాలు పడి లాంగ్ మార్చ్ చేసి విప్లవాన్ని తీసుకొచ్చిన వ్యక్తే. కానీ ఇప్పుడు వ్యక్తుల గురించి మనం మాట్లాడకూడదు. ఏంటంటే సిద్ధాంతాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే ఆ సిద్ధాంతం సక్సెస్ అయిందా లేదా అనేది తర్వాత ఒక 50 సంవత్సరాల తర్వాత చరిత్ర వెనక్కి చూసుకుంటే అది సక్సెసా ఫెయిల్యూర్ అనేది మనకు అర్థమవుతుంది. రష్యా విషయంలో అయినా చైనాలో చైనా విషయంలో అయినా అదే జరిగింది. అది రిలీజ్ అయింది కాబట్టి డెంగ్ షియావోపింగ్ దానికి ఇమీడియట్గా మనకి ఇది కాదు, వెల్త్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ పద్ధతుల్లో అయితే వెల్త్ క్రియేట్ కావట్లేదు, పోటీతత్వం పెరిగినప్పుడే వెల్త్ క్రియేట్ అవుతుంది, అటువంటి కండిషన్స్ క్రియేట్ చేయాలని చెప్పి మొట్టమొదట కోస్టల్ జోన్స్ పెట్టడం జరిగింది. ఆ కోస్టల్ జోన్స్లో మీరు ఆశ్చర్యపోతారు, అప్పుడు ఉన్నటువంటి వర్కర్స్ ఎక్స్ప్లాయిటేషన్, ఇండియాలో కనుక అటువంటి పరిస్థితి ఉంటే తిరుగుబాటు పెద్ద మీడియా అంతా గగ్గోలు చేసేసి గవర్నమెంట్ పడిపోయి ఉండేది. మరి అక్కడ వాళ్ళకి మేజర్ శాలరీస్ తోటి 3 షిఫ్టుల్లో పనిచేయించుకున్నటువంటి పరిస్థితి అక్కడ చైనాలో. అది క్లోజ్డ్ సొసైటీ కాబట్టి అది తెలియలేదు ఎందుకనంటే, కాబట్టి ఏంది అయితే అక్కడ ఇంకా సంస్కరణలు రావాల్సి ఉంది, అక్కడ సంస్కరణలు చాలా రావాల్సి ఉంది. కాబట్టి మన టాపిక్ డిబేట్ అవుతున్నాం, చైనా విషయం చెప్పాల్సి వస్తే ఇంకా చాలా ఉన్నాయి. మనకి ఇక్కడ ఏంటంటే కార్పొరేట్ శక్తులు అనేది పెరగటం అనేది ఇది మంచిది కాదా అంటే అది మన చేతిలో లేదు.
మీకు సంపద క్రియేట్ అయ్యేటప్పుడు అక్యుములేషన్ కూడా జరుగుతూ ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి, బట్ ఖచ్చితంగా ప్రభుత్వాలు అనేవి ఆ అక్యుములేషన్ తగ్గించడానికి చర్యలు అయితే తీసుకోవాలి, కంపల్సరీ, అది చాలా అవసరం. బట్ మార్కెట్ ఫోర్సెస్ని కంట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కాదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. మార్కెట్ వ్యవస్థ ఇది ఎకనామిక్ సంబంధించినటువంటి విషయం, ప్రపంచంలో టెస్టెడ్. సో కాబట్టి అదానీ పెరిగాడా అంబానీ పెరిగాడా పెరుగుతారండి. మనం చూసుకోవాల్సిందల్ల ఏంటంటే ఇక్కడ క్రోనీ క్యాపిటలిజం ఎక్కడైతే ఉందో దాని విషయంలో మాత్రం మనం బయటపెట్టి ఎప్పటికప్పుడు ప్రజల ముందు దాన్ని ఎక్స్పోజ్ చేసి ఇటువంటి నాయకుల్ని చర్యలు తీసుకోవడంలో మాత్రం ఖచ్చితంగా కరెక్ట్. అంటే ఇంక్లూజివ్ గ్రోత్ లేకుండా మీకు మీరు అన్నట్టుగా కొన్ని కార్పొరేట్స్ విపరీతంగా పెట్టి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఫారిన్ బ్యాంకుల్లో పెట్టుకుంటాం వల్ల మన ఆర్థిక వ్యవస్థ బలోపేతం ఏ విధంగా అవుతుందంటారు? అదే అంటుంది, నేను అదే చెప్తున్నా. క్రోనీ క్యాపిటలిజం గురించి ఏంటంటే రెగ్యులేటరీ మెకానిజం స్ట్రాంగ్గా ఉండాలి. ప్రభుత్వం దగ్గర రెగ్యులేటరీ మెకానిజం ఎట్లా ఉండాలంటే మార్కెట్ కండిషన్స్ని అరికట్టకూడదు ఎప్పుడు కూడా. కానీ అదే టైంలో ఏంది, అది నెగటివ్ టెండెన్సీస్కి దారితీసేటప్పుడు దాన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ప్రభుత్వానికి ఉండాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకో. పివి నరసింహారావు గారు అక్కడే దెబ్బతిన్నట్టున్నారు కదా, ఇది ఎవరేం చేస్తున్నారు? ఎందుకంటే ఒకటి కారణం దెబ్బతింటమే కాదండి, మన వ్యవస్థలో కూడా ఉంది. వ్యవస్థ ఎక్కడ వచ్చింది? ఇవాళ 543 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగాలంటే మనకు అందరికీ తెలుసు వాళ్ళు పెట్టినటువంటి 70 లక్షల సీలింగ్ తోటి ఎవరు ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంటు కూడా దాన్ని నడపట్లేదు. మరి ఈ వ్యవస్థలోనే లోపం ఉంది. ఈ వ్యవస్థను మార్చుకోవాలి మనం ముందు. ఈ వ్యవస్థను మార్చకుండా, ధన ప్రభావం ఇంత ఉన్నటువంటి వ్యవస్థను మార్చకుండా అవి వస్తూనే ఉంటాయి. ఎప్పుడు కూడా వీటికి సొల్యూషన్స్ మీరు సిస్టమిక్ సొల్యూషన్స్ తీసుకురావాలి, తప్పితే వ్యక్తుల మీద సొల్యూషన్స్ రావు దీన్ని. సో నా క్వశ్చన్ చెప్తాను, అదానీ ఉన్నాడనుకోండి, అదానీ పెరిగాడు గుజరా మోడీ టైంలో అన్నారనుకోండి. ఇప్పుడు యూపీఏ టైంలో యూపీఏ రెండులో విపరీతమైన అవినీతి జరిగితే మనం ఇవాళ రోజుల్లో ఓపెన్ సొసైటీలో ఏది దాచిపెట్టలేము, దృష్టిలో పెట్టుకోండి, ఏది దాచిపెట్టలేము. దాచిపెట్టలేనప్పుడు అటువంటి దొరికినప్పుడు కోర్టుకు వెళ్ళి దాని ద్వారా తీసుకొచ్చేటువంటి మనం డైరెక్షన్స్ కూడా ఎన్నో తీసుకొచ్చాం ఇంతకుముందు కూడా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ విధంగానే కోర్టు నుంచే కదా వైఎస్ఆర్కి వ్యతిరేకంగా వెళ్ళి తీసుకొచ్చింది. అట్లానే ఇప్పుడు 2G స్కామ్లో లేకపోతే కోల్ స్కామ్లో అటువంటి వాటిలో అట్లానే కదా తీసుకొచ్చింది. అలానే మీరు దీన్ని ఆపమని నేను చెప్పట్లేదు. అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు, ఇంకొకరు కానీ వాళ్ళు అన్లాఫుల్గా బిజినెస్ చేసి అడ్వాంటేజెస్ తీసుకొని వీళ్ళు ఇటువంటి క్రోనీ క్యాపిటలిజం పెరగడానికి కారణమైతే వాటిని ఎక్స్పోజ్ చేయండి, సొసైటీలో ఎక్స్పోజ్ చేయండి. వాటిని మీరు కోర్టుల ముందు పెట్టో, ఇంకో దాని ముందో, ప్రజల ముందు పెట్టో ఇది తప్పు అని చెప్పి చెప్పండి. కానీ అసలు కార్పొరేట్, అసలు ప్రైవేటిజం తప్పు, ప్రైవేట్ పరిశ్రమ తప్పు అనేటువంటి ఆలోచన ఇంకా మన దగ్గర చెప్తారు. ఒక్క మాట చెప్తా, ఎందుకు చెప్పాలి, దీంట్లో ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రాహుల్ గాంధీ దీన్ని బాగా ఎక్స్ప్లాయిట్ చేశాడు మొన్న. ఏమన్నాడు, రఫేల్ స్కామ్ విషయంలో హెచ్ఐఎల్ పబ్లిక్ సెక్టర్ కాకుండా ప్రైవేట్ సెక్టర్కి ఏ విధంగా ఇస్తారన్నారు. నేను ఒప్పుకుంటాను, అనుభవం లేకుండా అనిల్ అంబానీకి ఎందుకు ఇచ్చారన్నది వరకు నేను ఒప్పుకుంటాను. నువ్వు అసలు ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ కంపేర్ చేసి ఒక ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, 70 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఒక రాంగ్ మైండ్ సెట్ని ప్రజలకు తీసుకెళ్తున్నారు. నేను పబ్లిక్ సెక్టర్లో పనిచేసిన వ్యక్తి, పబ్లిక్ సెక్టర్లో 25 సంవత్సరాలు ట్రేడ్ యూనియన్లో పనిచేసిన వ్యక్తిని. నేను మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే పోటీతత్వం అనేది అవసరం. లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ పబ్లిక్ సెక్టర్కి ప్రైవేట్ సెక్టర్కి ఈక్వల్గా ఉండాలి. ప్రైవేట్ సెక్టర్ తప్పు, పబ్లిక్ సెక్టర్ నోబుల్ అని చెప్పి నేను అంటలేదు. ఎవరైనా కూడా అందరూ కూడా కలిసి సమానంగా ఈ ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, తప్పితే ఒక రాంగ్ మోషన్ తీసుకురాకూడదు. హెచ్ఏఎల్ ఉంటే ఇంకో కంపెనీకి ఇవ్వకూడదు అనేది ఆయన ఆర్గ్యుమెంట్. నేను దాన్ని ఒప్పుకోలేను. అసలు పబ్లిక్ సెక్టర్ దెబ్బతింటానికి కారణం నేను ఎన్నో చోట్ల చెప్తున్నాను. అంటే కాంపిటెన్స్ విషయంలో ఆయన మాట్లాడినట్టున్నారు, కాంపిటెన్సీ విషయంలో కూడా ఎవరు చెప్తారండి? హెచ్ఏఎల్ వాళ్ళకి ఇచ్చిన టార్గెట్స్ ఎంత వెనకబడింది హెచ్ఏఎల్. అది ఆ టాపిక్లోకి వెళ్తే చాలా ఉన్నాయి. హెచ్ఏఎల్ యొక్క నిర్వాహకం ఏంటో కూడా మనకు తెలుసు అది ఎన్ని. ఎందుకనంటే ఇవి లోతుగా వెళ్ళినప్పుడు ఇవాళ ప్రభుత్వం ఒక విధానం తీసుకుంది, రక్షణ రంగంలో ప్రైవేట్ ఎఫ్డిఐస్ని 100% ఎలో చేయాలని చెప్పి తీసుకుంది. ఎందుకని అనుభవంలో చెప్తున్నారు.
మన దగ్గర డబ్బులు లేవు. మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి వాళ్ళు ప్రతి రాష్ట్రం అడుగుతుంది డబ్బులు డబ్బులు అంటది. కేంద్రం దగ్గర ఎక్కడ డబ్బులు ఉన్నాయి ఇప్పుడు? ఎంత ఎంతని మనం అనుకున్నట్టు కదా, అక్కడ అక్షయ పాత్ర లేదు కదా, అక్కడ కూడా అప్పులు కూడా చేస్తారు. అదొక వివాదం. వాళ్ళు 30 లక్షల కోట్లు బారో చేశారని, 30 లక్షల కోట్లు బారో చేశారు ఈ 5 ఏళ్ళలో. మళ్ళీ అదే ఇప్పుడు అప్పటికన్నా బెటర్గా ఉంది అనుకోండి. ఫిస్కల్ డెఫిసిట్ మనకు చెప్పింది కదా, దానికి కొలమానం ఏంటంటే మైక్రో ఎకనామిక్స్లో మీకు ఫిస్కల్ డెఫిసిట్, మీకు లోన్ టు జీడిపి ఇవి రేషియోస్ అన్ని చూసుకున్నప్పుడు హెల్దీగానే ఉంది అంటారు. మనదే కంఫర్టబుల్గానే ఉంది. మ్యాక్రో లెవెల్ కంఫర్ట్గా ఉంది, మైక్రో లెవెల్ కంఫర్టబుల్గా లేదు. నేను దాంట్లోకి మళ్ళీ వస్తాను. ఎందుకంటే ఇక్కడ కాబట్టి ఏంటంటే ఇది వాస్తవం కాదు. మనం పబ్లిక్ సెక్టర్ అయితేనే ఇది మైండ్ సెట్. పబ్లిక్ మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇవాళ పబ్లిక్ సెక్టర్లోనే అన్నీ జరగాలి అంటారు. ఎయిర్ ఇండియా 50,000 కోట్ల నష్టం వస్తే దానికి మన ప్రభుత్వ డబ్బులు ఎవరి డబ్బులు? అవి ప్రజల డబ్బులు కదా. ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ 50,000 పంప్ చేయమని చెప్పి అడుగుతూ ఉంటే దాన్ని కూడా సపోర్ట్ చేస్తున్నాం మనం. అసలు మనం హోటల్లో పబ్లిక్ సెక్టర్ ఎందుకు పెట్టాలి? హోటల్స్ ఎందుకు తీసుకోవాలి? ఎయిర్లైన్స్ ఎందుకు తీసుకోవాలి? ఎక్కడ మీకు డబ్బులు పెట్టాల్సిన విద్యారంగంలో, ఆరోగ్య రంగంలోనేమో మనం కేటాయించట్లేదు. పనికిమాల రంగాల్లోకేమో మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం. క్రోనీ క్యాపిటలిజం అంటే ఇది పారిశ్రామికవేత్తలే కాదండి, మన రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, బ్యూరోక్రసీ, అధికార యంత్రాంగం, వాళ్ళు కలిపి నెక్సస్ ఇది. అసలు ఇండియాకు పట్టిన దౌర్భాగ్యం వెళ్ళి ఈ మొత్తం నెక్సెస్, రాజకీయ అధికార యంత్రాంగ పారిశ్రామిక నెక్సెస్ ఏదైతే ఉందో అది భారతదేశాన్ని పీల్చి తిప్పి చేస్తుంది. టాటా ఒక ఇండస్ట్రీ పెట్టి డబ్బులు సంపాదిస్తే మనకు పోయేదేముందండి? 10 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. అంటే గవర్నమెంట్ ఓన్లీ ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేయాలనేటువంటిది, అంటే అది కూడా వాస్తవం కదండి. అమెరికా మోడల్ మనకు సూట్ కాదు. ఏది గవర్నమెంట్ ఓన్లీ ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేయాలనేది అమెరికన్ మోడల్, రెగ్యులేటర్స్. మనకేందంటే మన దేశపు మనది డెవలపింగ్ కంట్రీ కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ జోక్యం అవసరం. ప్రభుత్వం కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒరిజినల్గా పెట్టిన నెహ్రూవియన్ మిక్స్డ్ ఎకానమీ పాలసీ, దట్ ఇస్ గుడ్ పాలసీ. ఏంటంటే పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ సమంగా డెవలప్ కావాలి. అది దురదృష్టం ఏంటంటే ఆయన ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయి సోవియట్ ఇన్ఫ్లుయెన్స్ మీద ఎక్కువ అయిపోయి ఆ టైంలో మొత్తం పబ్లిక్ సెక్టర్ ద్వారానే జరపాలనేటువంటి ఆలోచనలోకి ఎక్కువ వచ్చాడు అప్పట్లో. అది అంత కరెక్ట్ కాదు కానీ పబ్లిక్ సెక్టర్ మన డెవలపింగ్ కంట్రీలో పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ రెండు కలిసే ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సరే, ఇప్పుడు మీరు అది ఇందాక మళ్ళీ మనం చూద్దాం అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ని డిమాలిష్ చేశారు మోడీ గారు అనేటువంటిది మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్తున్నారు. మీరు దానికి వేకేపిస్తారా? అంటే ఈడీ దాడులు, ఎస్సీఏబీఐ దాడులు అంటే సెలెక్టివ్గా కొంతమంది ఒక పార్టీని టార్గెట్ చేస్తారు. ఏంటి ఆయన చెప్పే వాటిల్లో నేను అందుకే నేను సొల్యూషన్స్ మనం ఆలోచించాలి. ఊరికి వ్యక్తులను విమర్శించి ప్రయోజనం లేదు. ఎలక్షన్ కమిటీని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ఉదాహరణకుగా ఒక ఉదాహరణ మనం చెప్తున్నాం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కాదు, అంతకుముందు ఎలక్షన్ కమిటీ రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిందా? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. అంతకుముందు యూపీఏ ఉన్నప్పుడు యూపీఏకి వ్యతిరేకంగా సిబిఐ చర్యలు తీసుకుందా? ఎందుకు తీసుకోవట్లేదు? అంటే ఎవరున్నా కూడా జరుగుతుంది అంటారు. నా పాయింట్ ఏంటంటే మౌలికమైన రూట్ కాజ్లోకి వెళ్ళాలి. వీటికి రూట్ కాజ్ ఏంటి? మనం ఏమంటున్నాం, ఎలక్షన్ కమిటీ దాంట్లో అసలు గవర్నమెంట్ అపాయింట్ చేయడం ఏంటండి? గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిన తర్వాత అతని స్వతంత్రతను ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. అసలు దానికి ఒక నువ్వు మెకానిజం తయారు చేసుకుని ఉండాల్సింది. దానికి ఒక సపరేట్ రాజ్యాంగ వ్యవస్థ, దాని నియామకాలు రద్దులు కూడా, నియామకాలతో పాటు తీసేయటం కూడా ప్రభుత్వం చేతిలో ఉండకూడదు. ఇప్పుడు మొన్న సిబిఐ అతన్ని తీసేశారు, ఇది మధ్యలో తీసి ఒకరిని పెట్టారు. మళ్ళా కోర్టు ఏం చెప్పింది? రూల్ ప్రకారం అది లేదు, అక్కడ తీయాలన్నా కూడా మళ్ళీ కమిటీకి వెళ్ళాలని చెప్పింది. అదే ఎలక్షన్ కమిటీకి కూడా చేయాలి. ఎలక్షన్ కమిటీ కూడా చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్గా మీరు మొత్తం కూడా దానికి ఒక కన్సల్టేటివ్ మెకానిజాన్ని తయారు చేయాలి. స్వతంత్రత వస్తుంది అప్పుడు మీకు ఇంకా ఎవడో అప్పుడు కూడా విమర్శిస్తున్నారంటే విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మనకు అనుకూలంగా ఉంటే ఒకటి, మనకు అనుకూలంగా లేకపోతే ఒకటి కాదు కదా. ఇప్పుడు మనకు ఎట్లా ఉన్నాయంటే ఇవి జనంలో అది నమ్మట్లా. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఈవీఎంస్ మొత్తం తప్పు అని అంటున్నాడు. ఎక్కడ దాకా వెళ్ళాడు చెప్తున్నారు ఎవరో? ఆయన అన్నట్టు కాకుండా యూపీలో ఎవరో చెప్పారు ఒకరికేస్తే ఓటు రెండో వాళ్ళకి వెళ్ళింది అనేది రష్యా హ్యాకింగ్. ఇది నిజంగా ప్రజలు నమ్మట్లేదు.
ఆయన అనుకుంటున్నాడు కానీ ప్రజలు నమ్మట్లేదు. ఇంత ప్రచారం మాధ్యమాల్లో ఇంత విపరీతంగా ప్రచారం తీసుకొచ్చినా కూడా ప్రజలు ఎందుకు నమ్మట్లేదు? ఆయన 2014లో ఎట్లా ఎన్నికయ్యారు? ఇదే వ్యవస్థలో కదా నమ్మకం ఎన్నికైంది. లోపాలు లేవనట్లేదు. ఇదిగో మొన్న అక్కడ గ్లిచెస్ వచ్చినాయి, ఈవీఎంస్ పనిచేయలేదు, ఇటువంటి అక్కడ సిబ్బంది సరిగా ఆపరేట్ చేయకపోవటం, వాళ్ళకి తగిన శిక్షణ లేకపోవడం వల్ల ఈవీఎంలని ఆపరేట్ చేయటం అనేది ఇంతవరకు ప్రూవ్ కాలేదు. ఇప్పుడు 2017లో ఎలక్షన్ కమిటీ బహిరంగంగా సవాల్ ఇసిరింది, అన్ని రాజకీయ పార్టీలకి సవాల్ ఇసిరింది. మీరు వచ్చి మేము అన్ని ఇక్కడ 10 మిషన్లు అక్కడ మిషన్లన్నీ పెట్టాడు, ఒక పెద్ద ఇది తీసుకొని అక్కడ పెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానించారు. మీరు ఎవరినైనా టెక్నికల్ వాళ్ళని తీసుకొచ్చుకోండి, తీసుకొచ్చి మీరు ఛాలెంజ్ చేశారు. ఎన్సీపీ యాక్సెప్ట్ చేసింది, ఇంకొక పార్టీ యాక్సెప్ట్ చేసింది ముందు అటెండ్ కావడానికి. మిగతా వాళ్ళు మేము బాయ్కట్ చేస్తూ ఉన్నాం అంటే అక్కడ రాజకీయం కనపడుతుంది మళ్ళీ బాయ్కట్. తర్వాత ఆ 3 పార్టీలు కూడా మళ్ళీ మానేసాం, ఎందుకని వాళ్ళతో పాటు అపోజిషన్ పార్టీ నువ్వు మధ్యలో ఎట్లా వెళ్తావు, మేము వెళ్ళొద్దన్నావు అని చెప్పి. రాజకీయాలు వేరు, వాస్తవాలు వేరండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసినంత కాలమేమో అది మంచిదైంది, అప్పుడేమో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అసలు ఇష్యూనే కాదు, అది ఏమంటారు సంజీవని కాదు, ఇప్పుడు సంజీవని అయిపోయింది. సో రాజకీయ నాయకులు నాకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. అందుకని రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉందంటే అది టెంపరీ, వాళ్ళది ఇవాళ చెప్పిన మాట రేపొద్దున ఉండదు అది. అంటే వాళ్ళ కన్వీనియన్స్, వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సరే ఇప్పుడు ఏపీలో అంటే మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి అని చెప్పారు, ఇప్పుడు ఏపీలో ఒక పెద్ద వివాదం నడుస్తున్నది, అది సీఎం వర్సెస్ సిఎస్, అంటే ఎన్నికలకు ఏదండి సీఎం వర్సెస్ సిఎస్, సిఎస్ చీఫ్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ ఆయనేమో పవర్స్ లేవు సీఎం గారికి అంటారు, ఈయనేమో అసలు సిఎస్ హ్యాస్ టు ఒబే సీఎం అని ఈయన చెప్తున్నారు, అసలు ఎన్నికల కమిషన్ సంబంధం లేదు, నేను వెళ్తానని పోలవరం కూడా వెళ్ళారు, రివ్యూ మీటింగ్లు పెడితే కొంతమంది అధికారులు వచ్చారు కొంతమంది అధికారులు రావట్లేదు, ఈ మొత్తాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఇది మౌలికంగా ఏంటంటే అసలు సమస్య వ్యవస్థలోనే తప్పు ఉంది. దీంట్లో కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటంటే నాకు అర్థం కాదు, ఎంసీసీకి అర్థం లేదు. ఏంటంటే ఒకసారి ఎన్నిక అయిపోయింది, పోలింగ్ అయిపోయింది, ఇంకా దేనికి పెట్టారు ఇది? వాళ్ళు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగపరిచి ప్రజల్ని ప్రభావితం చేస్తారు ఓట్లు వేయటానికనే ఉద్దేశంతో ఈ మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది. మన మూలాల్లోకి వెళ్దాం, అది వచ్చింది 1960లో కేరళలో స్టార్ట్ అయింది, వచ్చింది. మరి ఇవాళ ఒకసారి పోలింగ్ అయిపోయిన తర్వాత ఆ రాష్ట్రం చేయగలిగింది ఏంటి? మొత్తం పోలింగ్ అయిపోయింది, ఏదో ఒక ఫేజ్ అయిపోయి రెండో ఫేజ్ కాలేదనుకోండి మనం. అంటే ఇప్పుడు మీరు 2-3 సందర్భాల్లో కూడా నేను విన్నానండి మీరు ఇదే ఆర్గ్యుమెంటు మీరు చేస్తున్నారు. అంటే ఒక పాయింట్ ఏంటంటే ఎన్నికల ప్రక్రియ ముగిసింది కానీ ప్రభుత్వం ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు కాబట్టి ఎన్నికలు కోడ్ ఉండటంలో అర్థం లేదని అంటున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ప్రతిపక్షం ఆరోపణ చేస్తుంది, అంటే నేను కాదు చెప్తుంది, ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపణ చేస్తున్నాయంటే కొన్ని ఫైల్స్ తెప్పించుకుంటారు ప్రభుత్వం, పాత డేట్స్ వేసి కొంతమందికి పదవులు ఇవ్వటం కానివ్వండి లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వటం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇదంతా జరుగుతుంది అనేటువంటి అప్రిహెన్షన్స్ ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి, అందులో సహేతుకత లేదంటారా? ఉండుండొచ్చు. నేను దాన్ని కూడా ఎందుకంటే ఎవరికి మనం క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి మాత్రం లేదు. అదే నా పాయింట్ అసలు ఇది కాదండి, అసలు 40 రోజులు అంటే ప్రజలకు సంబంధించి మీరు చెప్తున్నారు ప్రజలు ఇబ్బందులు. నా పాయింట్ ఏంటంటే విధాన ప్రక్రియ ప్రభుత్వం దాదాపుగా 2 నెలలు ఆగిపోతే ఇంత పోటీ ప్రపంచంలో ఇవాళ 2 నెలలు విధాన అసలు పాలసీ ఏది తీసుకోవడానికి లేదు అని అంటే ఇదే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అసలు మనం ఎక్కడికైనా ఎంత వెనకబడిపోతున్నాం మిగతా దేశాలతో పోలిస్తే. కానివ్వండి, అంటే ఎన్నికల కమిషన్ నాకు తెలిసి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందు ఈ ఎంసీసీ ఏదైతే ఉందో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి సంబంధించి కానివ్వండి ఇతరత్ర సంబంధించి కానివ్వండి ఆల్ పార్టీని పిలిపించి వాళ్ళ అభ్యంతరాలని అడుగుతుంది. అడిగినప్పుడు అప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఇంత సుదీర్ఘంగా ఎన్నికల కోడు ఇంత వ్యవధిలో ఉండటం మంచిది కాదనో లేకపోతే ఇతరత్ర అంశాలని ప్రస్తావించకుండా ఒక దశ పోలింగో 2 దశల పోలింగ్ అయిపోయిన తర్వాత ఇటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేయటం, అదేవిధంగా ప్రజలు ఏదో సఫర్ అవుతున్నారని చెప్పి మేము ధిక్కరిస్తామని చెప్పటం, అంటే నా పాయింట్ ఏంటంటే ఈ సమస్యలు అనేవి ప్రభుత్వ యంత్రాంగం పరిష్కరించలేదంటారా? అంటే ఈ మనకి రైతులు గిట్టుబాటు ధరలు కానివ్వండి లేకపోతే వేసవిలో మంచినీటి ఎద్దరి కానివ్వండి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా వైఫల్యం చెందుతూనే ఉన్నారు, అవి సరైనటువంటి చేసిన సందర్భాలు మనం గతంలో కూడా లేవు.
రైతులు గిట్టుబాటు ధరలు లేక రోడ్ల మీదకి వచ్చారు, నకిలీ విత్తనాల సమస్యలు వచ్చినాయి. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ అసలు ప్రభుత్వం ఉంటేనే అధికారులు పనిచేస్తారు, లేకపోతే పనిచేయరు అని అంటే మరి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సమస్యలు ఉండకూడదు కదా, అప్పుడు కూడా ఉన్నాయి కదా, ఇదే సమస్యలు ఉన్నాయి కదా. అంటే నేను అనేది ఏంటంటే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఉండటం మూలన కొన్ని తాత్కాలిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా దీన్ని ట్యాంపర్ చేసే అవకాశం రాజకీయ పార్టీలకు ఉండకుండా ఉండటమే మేలేము. మీరు చెప్పే దాంట్లో వాస్తవం ఉందండి. నా పాయింట్లు అసలు ఏంటంటే 40 రోజులు ఎన్నికకు జరపటం అనేది తప్పనేది. నా నేను చెప్పే పాయింట్ మీకు ఇంకొక పాయింట్, నేను యాంగిల్ వేరే యాంగిల్ ఆలోచిస్తున్నానంటే ఇవాళ వరల్డ్లో ఫాస్ట్గా డెవలప్ అవుతున్నటువంటి ఎకనమిక్ సిచ్యుయేషన్స్లో మీరు 2 మంత్స్ ఇంత పెద్ద మనకి 6th మోస్ట్ లార్జెస్ట్ ఎకానమీ 2 మంత్స్ పాలసీ డెసిషన్ తీసుకోకుండా ఆగిపోవటం అనేది ఏ దేశంలో లేదు, మన దేశం తప్పితే. ఇది మన ఆర్థిక వ్యవస్థకి నష్టం అనేది ఫస్ట్ పాయింట్, నేను చెప్పే పాయింట్ ఆర్థిక వ్యవస్థకి నష్టం. దీనికి సొల్యూషన్స్ ఆలోచించుకోవాలి మనం. మీరు చెప్పే పాయింట్ వాస్తవం ఏంటంటే వీళ్ళు చెప్పే పద్ధతుల్లో ఏదో వీళ్ళు వెళ్ళి ఏదో మొత్తం ఉద్ధరిస్తారు కాబట్టి ఇది తీసేయాలి అర్జెంటుగా అనటం వల్ల వాళ్ళకి వేరే ఆలోచనలు ఉంటే పొలిటికల్ మోటివ్స్ ఉంటే ఉండొచ్చు, నేను దాన్ని కాదంటలేదు. బట్ నా పాయింట్ ఏంటంటే పీరియడ్ మస్ట్ బి వెరీ షార్ట్. ఎన్నో మార్పులు రావాల్సిందండి, ఎన్నికల సంస్కరణలు. నేను అదే మూలాల్లోకి వెళ్ళాలంటే నేను ఎన్నికలు డబ్బులు మీద నడుస్తున్నాయి కాబట్టి దీన్ని ఎట్లా మార్చాలనేది ఒకటి, రెండవది మైనారిటీ ఓట్లతోటి మెజారిటీ సీట్లు వస్తున్నాయి. పోయినసారి 2014లో బీజేపీ 282 సీట్లు వచ్చినాయి, వచ్చిన ఓటింగ్ శాతం 31%. పోలైన ఓట్లు సుమారుగా 65% అనుకుంటే 67% అయింది. సరే దాంట్లో మీకు 31% మొత్తం పోలైన ఓట్లు 31%తో మెజారిటీ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది. దీనికి ఒక ప్రత్యామ్నాయాలు కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ ఏమిటంటే ఇది సమస్య మీరు అన్నది మాత్రం కరెక్టు. ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు అది ఎలా చేస్తారు తెలివిగా చేస్తారు. ఏంటంటే నేను మీరు అన్న పాయింట్ ఇందాక అన్నారు కదా, సెక్రటరీని తెప్పించుకునేదా మార్చుకోవడానికి అన్నట్టుగా చెప్పరు కదా. ప్రజల కోసం నేను పనిచేస్తా ఉంటే మధ్యలో ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ తోటి అడ్డుపడుతున్నారని చెప్తారు. పోలవరం వెళ్ళారు నిన్న, పోలవరం ఇవాళ ఆయన చూసేది ఏముందంటే పోలవరంలో నీకు డెసిషన్ తీసుకోవడానికి లేదు, అక్కడ ఏదైనా తప్పు వచ్చిందనుకో డెసిషన్ తీసుకోవడానికి పవర్ లేనప్పుడు నువ్వు రిపీట్ చేసే ప్రయోజనం ఏంటి? ఇది ప్రజల్ని మోసం చేయటం తప్పితే ఎప్పుడు చేయొచ్చు? నువ్వు అక్కడ ఏదైనా లోపాలు ఉన్నాయో లేకపోతే అక్కడ ఏదైనా అర్జెంటుగా ప్రభుత్వం నుంచి నువ్వు ఏదైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనుకో, అది ఇప్పుడు నువ్వు తీసుకోగలవా? సో వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ రివ్యూయింగ్ అంటారు, వాట్ ఈస్ ద పాయింట్. కాబట్టి సిఎస్ చెప్పేది పూర్తిగా కొట్టేయలేమండి. సిఎస్కి ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, సిఎస్ కన్నా కూడా ఎలక్షన్ కమిటీ ఈజ్ ద ఫైనల్ అథారిటీ. ఏది దీని వరకు మన ఈ ప్రస్థానము ఎంసీసీ ఉన్నంత వరకు ఎలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సిఎస్ పనిచేయటం మాత్రం అక్షరాల ఎంసీసీ ప్రకారంగా 100% కరెక్ట్. కానీ అండి, అంటే ఇది ఎలక్టెడ్ గవర్నమెంట్ కదా, అంటే ఆయనకి అధికారాలు పూర్తిగా పోగానే పరిమితం అవుతాయి. ఒకటి అది ఆ గవర్నమెంట్ ఇంకా కొంత తెలంగాణలో అర్థం ఉంది, ఎందుకంటే ఆ గవర్నమెంట్ మొన్న ఎన్నికలైనవి ఈ కోడ్ ఎంసీసీ అయిపోగానే అదే ప్రభుత్వం కొనసాగుతుంది. ఆంధ్రాలో ఆ ప్రభుత్వం కొనసాగుతుందనేది తెలియదు. తేడా ఉంది అక్కడ కూడా. మీరు టెక్నికల్గా పాయింట్ మనకి ఎక్కడ డిస్కస్ అయిపోయినా కూడా వాస్తవంగా ఏంటంటే ఏ గవర్నమెంటు ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన తర్వాత ఆ ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకుంటామంటే తప్పని పరిస్థితులు, ఉపత్కర పరిస్థితులు, మొన్న వరుసలాగా మనకు కూడా ఏదైనా అయిందనుకోండి తుఫాను, అప్పుడు చేయండి అర్థం ఉంది. అటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో తప్పితే మాత్రం ఎన్నికైన ప్రభుత్వం పర్టికులర్గా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగినప్పుడు కలిగించుకోవటంలో అర్థం లేదు. అంటే నిన్న మమతా బెనర్జీ గారు కూడా ఒక మాట అన్నారండి, అంటే మోడీ గారు ఆమెను పిలిచి సమావేశానికి పిలిస్తే ఆమె వెళ్ళలేదు, ఆయన గవర్నర్తో మాట్లాడారు. ఆ సందర్భంగా ఏమందంటే నేను ఆయన పిలిచిన సమావేశానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈజ్ అవుట్ గోయింగ్ పిఎం అనే మాట కూడా మాట్లాడింది. అంటే ఎక్స్పైరీ పిఎం అనే మాట మాట్లాడారు. చాలా తప్పు అండి, ఎందుకంటే మీకు అక్కడ రెండే ఉదాహరణ చూసుకోండి. ఒరిస్సాలో ఏం జరిగింది? ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ మీద కూడా మోడీ విమర్శించాడు. నవీన్ పట్నాయక్ బిజు జనతాదళ్ళు బీజేపీనే ఇవాళ ప్రధాన ప్రత్యర్థులు ఒరిస్సాలో.
అయినా కూడా ఏంటి తుఫాన్ విషయంలో ఆయన రెండుసార్లు ఆయన ఫోన్ చేశాడు, నవీన్ పట్నాయక్తో మాట్లాడాడు, నేను వస్తున్నాను మీరు కూడా రండి అన్నారు, ఇద్దరు కలిసి ఏరియాలు సర్వే చేశారు, సమీక్ష చేశారు, వెంటనే అక్కడికక్కడ 1,000 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి ఒరిస్సాకి అదనంగా సహాయం ప్రకటించాడు. ఈవిడ అసలు మాట్లాడేది ఏంటి, అసలు ఆవిడ మాట్లాడే దాంట్లో అర్థం లేదు. ఏంటంటే మీకు ఎన్నికల్లో ఎన్ని అస్త్రాలైనా ప్రయోగించుకోండి, మీరు ఒక చీఫ్ మినిస్టర్, ఆయన ఒక ప్రధానమంత్రి, అది మర్చిపోవటానికి ఎప్పుడు కూడా ఆయన అక్కడ మోడీని చూడటానికి లేదు. మనం ప్రధానమంత్రిగా ఆయన ఫోన్ చేసినప్పుడు జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా తనకు ఉంది, అది మర్చిపోతుంది ఆవిడ. ఆవిడేంటి ఎగో, ఇట్ ఈజ్ ఎగో ప్రాబ్లం. ఆవిడేంటి ఆయుష్మాన్ భారత్ ఓకే, అది అమలు చేయకపోవడానికి కొంత మెరుగైన స్కీమ్స్ అని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి, అది కూడా కాదు. రైతు బంధు వచ్చినా కూడా నేను చేయనుంది ఆవిడ. ఆవిడ పాయింట్ ఏంటంటే నాకు ప్రజల కన్నా ముఖ్యం ఏంటంటే ఎటువంటి మోడీ వలన ప్రజలకి అయ్యో ఇక్కడ మంచి జరిగింది మోడీ వలన అనే ఫీలింగ్ ఆ రాష్ట్రంలో రాకూడదు అనేది ఆవిడ ఫీల్ అవుతా ఉంది. అంటే వాళ్ళు పెనిట్రేట్ అవుతున్నారు, ఆవిడ కొంచెం చైల్డిష్గా బిహేవ్ చేస్తుంది, ఇది కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన స్థాయి అది కాదు. అది నువ్వు ప్రధానమంత్రి అంత ఎన్నికల్లో ఏం మాట్లాడాడో అది దాన్ని విమర్శించు, నేను కాదంటలేదు. కానీ ప్రధానమంత్రి ఒక విపత్కర పరిస్థితిలో ఫోన్ చేసి ఎలా ఉంది మీ దగ్గర ఎలా ఉంది నేను కూడా వస్తాను సమీక్ష చేసుకోవడానికనే కదా ఆయన ఫోన్ చేసింది, నేను రాను అసలు నేను మాట్లాడను అంటాం అనేది మీరెవరు, నీ సొంత ప్రాపర్టీ అది, రాష్ట్రం అనేది ప్రజల తరఫున అక్కడ నువ్వు కస్టోడియన్గా ఉన్నావు అది మర్చిపోతున్నావు. కానీ ఇప్పుడు ప్రతి సీఎంలు అట్లానే బిహేవ్ చేస్తున్నట్టున్నారు. అంటే ఈ సంఘటన ఇందరకు ఎక్కడ జరగలేదండి, ఫస్ట్ టైం జరిగింది ఇట్లా. ఏదో ఒక ప్రధానమంత్రి నేను మీకు విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు నేను మీకు ఎలా ఉందని కనుక్కోటానంటే కనుక్కోవడానికి కూడా లేదు, అసలు ఎక్స్పైరీ పియం అనేటువంటి ఇలా మాట్లాడిన సంఘటన నాకు తెలిసి స్వాతంత్రానంతర పరిస్థితుల్లో ఏ చీఫ్ మినిస్టర్ మాట్లాడలేదు. సార్, మనం మళ్ళీ తెలుగు రాష్ట్రాలకి రాజకీయాల గురించి కొంత చర్చిద్దాం. అంటే ఇప్పుడు తెలంగాణలో ముందుగా తెలంగాణ గురించి మాట్లాడదాం. ఈ ఇంటర్మీడియట్ బోర్డు వైఫల్యం వల్ల అనేక మంది లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడటం ఇవన్నీ అంటే రీసెంట్గా జరుగుతున్న అంశం. అందులో ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ ఓనప్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. విద్యాశాఖ మంత్రి కానివ్వండి, లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కానివ్వండి, సరే ఆఫ్ కోర్స్ ముఖ్యమంత్రి గారు ఇటు తిరిగి చేయలేదండి. అంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు విద్యార్థుల్లో కానివ్వండి వాళ్ళ పేరెంట్స్లో కానివ్వండి చాలా ఎగ్గనే ఉంటుంది. అది అంటే ఏం చేస్తే అది తగ్గుతుంది, అసలు ఏం చేయాలంటారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా? అసలు ఇది తలుచుకుంటేనే చాలా బాధేస్తుంది అండి. ఒక విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారు జీవితంతో. మీరు మనకు వచ్చిన వార్తల ప్రకారంగా వాళ్ళు టెస్టింగ్ టైంలోనే తప్పులు ఉన్నాయని చెప్పి చెప్పినప్పుడే అప్పుడే కరెక్ట్గా యాక్ట్ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అంటే మన వ్యవస్థలో ఉన్న లోపం ఏంటి, మనకు తెలిసిన వాళ్ళకి ఆశ్రిత పక్షపాతం ఎటు ఉంటుంది, ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే దాని దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడు పైవాళ్ళ జోక్యం లేకుండా జరుగుతుందని. అంటే జరగవచ్చు, కొన్ని జరగవచ్చేమో కానీ ఇక్కడ ఎక్కడ డౌట్ వచ్చిందంటే ప్రతి వాళ్ళకు కూడా ముఖ్యంగా నేను జనరల్గా తొందరపడి ఎవరిని నేను కామెంట్ చేయను అటువంటి వాడిని కూడా మొన్న మా దాంట్లో కూడా రాశాను. ఏంటంటే జనరల్గా ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉండే కేటీఆర్ ఇది జరిగిన దాదాపు 10-15 రోజుల దాకా అసలు స్పందించలేదు, తర్వాత స్పందించారు ట్విట్టర్ ద్వారా. అది చాలామందికి అనుమానం వచ్చింది. అవి రాకుండా చూసుకో, నిజంగా నిజమో కాదో ఎవరికి తెలియదు, కానీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే కదా. అంత యాక్టివ్గా ఉండేవాళ్ళు ఎందుకంటే చిన్న ఉదాహరణ అండి, కేసీఆర్ నైజం మనందరికీ తెలుసు. కొన్ని నిజం చెప్పాలంటే కొన్ని ఒరిజినల్గా కొన్ని కొత్త ఐడియాస్ని తీసుకొచ్చి తెలంగాణలో ప్రవేశపెట్టింది కేసీఆర్, అందుకు అప్రిషియేట్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఈ ఇష్యూలో ఇదే ప్రజలకు సంబంధించి ఇంతమంది విద్యార్థులు చనిపోవటం అనేది ఏంటంటే అసలు అదొక బేసిక్ ఇది తెలంగాణలో ఒక నానుడిలాగా అయిపోతా ఉంది. ఆత్మహత్యలు జరగటం అనేది ఇది ఎట్లా ఆగాలో ఏంటో మరి దీనికోసం ఒక పెద్ద ఉద్యమంలాగా తీసుకురావాలి, చైతన్యం తేవాలంట. ఎందుకంటే సాయి అప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ ఎంతమంది చనిపోయారు, 1200 మంది చనిపోయారు. అంటే ఇది ఒక దీనికి మనకేదన్నా మనస్తాపం చెందినప్పుడు చనిపోవటం అనేటువంటి ఆల్టర్నేటివ్ రావటం ఆ ఆలోచనలో చాలా తప్పు.
ఇది సరే మీరు చేయాల్సిన దీంట్లో జరిగినటువంటి ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే కేసీఆర్ ఇదే కనుక వేరే ఇష్యూలు అయి ఉంటే ప్రజల్లో ఇంతమంది చనిపోయి ఇంత వ్యతిరేకత ఉద్రిక్తభావాలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యేవాడు. రియాక్ట్ అయ్యి అక్కడ ఇంటర్ బోర్డు వాళ్ళు ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళని సస్పెండ్ చేసి వీళ్ళని సస్పెండ్ చేసి నా రాష్ట్రంలో ఇటువంటి జరిగినాయా అని చాలా అత్యుత్సాహంతో చేసేటువంటి నైజం కేసీఆర్. కేటీఆర్ది ఎటువంటిది? కేటీఆర్ ఏంటంటే ఇమ్మీడియట్గా దాని మీద ఒక యాక్టర్లోనో యాక్టివ్గా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యేటువంటి గుణం ఉన్నటువంటిది. వాళ్ళిద్దరూ మాట్లాడిపోయేటప్పటికీ ప్రజలకి అనుమానం వచ్చింది. అనుమానాలు రావటానికి కారణం వాళ్ళ ప్రవర్తనే. అయితే దాంట్లో వాస్తవం ఏంటో మనకి తెలియదు, ఈ రోజుకి తెలియదు, అది దర్యాప్తు జరిపితే కదా తెలిసేది. కాకపోతే ఇది దీనికి సొల్యూషన్ ఏంటంటే ఒకటే సొల్యూషన్, ఎవరైతే దీనికి నిజంగా కారకులో వాళ్ళకి శిక్షలు పడేదాకా స్పెషల్ కోర్టులు పెట్టేనే వెంటనే వాళ్ళ మీద విచారణ జరిపితే తప్పితే రెండో వాడు చేయకుండా ఉంటాడు. దీన్ని డైవర్ట్ చేయకూడదు కదా, రేపు మూలాలకు వెళ్ళి రేపు పొద్దున ఏదో దీని వ్యవస్థను మారుస్తా కూడా మార్చండి, దానికి కాదంటలేదు, అది మంచిది, ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ ఇవాళ జరిగిన దానికి జవాబు బాధ్యత వహించాల్సినటువంటిది ఖచ్చితంగా ఇక్కడున్న విద్యామంత్రి, ఇక్కడున్న ముఖ్యమంత్రి. అంటే సంబడి హ్యాస్ టు ఓన్ ది రెస్పాన్సిబిలిటీ. వాళ్ళిచ్చిన ప్రకటనలు చూస్తే, విద్యామంత్రి ఇచ్చిన ప్రకటనలు చూస్తే ఎవరికైనా సరే హార్ట్ బర్న్ అవుతుంది. అదేదో చిన్న తప్పులాగా అనవసరంగా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. రాజకీయం చేస్తే చేసుండొచ్చు, అవకాశం మీరు అవకాశం ఇచ్చినప్పుడు ఇంకోరు దాన్ని ఉపయోగించుకుంటారు. అసలు మనకి ఆ టాపిక్ కాదు కదా ఇది. ఇంతమంది ఇంత బ్లండర్స్ దాంట్లో ఎవాల్యుయేషన్లో జరిగినప్పుడు ఇమ్మీడియట్గా విద్యామంత్రి దీని మీద స్పందించి ఇది ఏం జరిగిందన్న దాని మీద నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేయాలి. మామూలు కాదు, 24 మంది చనిపోవటం అంటే చిన్న విషయం కాదు, ప్రాణాలతో చెలగాట్లాడుతుంది. మీకు ఒకవేళ మీకు సమర్థత లేక జరుగుండొచ్చు, మీరు సూపర్విజన్ సరిగ్గా లేకుండా జరిగిండొచ్చు, అయినా కూడా మీరు దానికి బాధ్యత వహించాలి. ఇదే ప్రజాస్వామ్యం, ది ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. అంతే కదా, ఇంకా లేనప్పుడు అసలు దాన్ని ఈ రోజుకి కూడా అసలు అది దాన్ని ఎట్లా కొట్ల దాన్ని మినిమైజ్ చేసి అంటే ఏదో మూలాల్లోకి వెళ్ళి మేము దానికి అటెండ్ అవుతున్నాం అంటే దాన్ని అటెండ్ అంత డైవర్ట్ చేయటం అవుతుంది, దాన్ని డైవర్ట్ చేయటం అవుతుంది. సబ్జెక్ట్ ఇవాళ దీనికి 24 మంది ప్రాణాలను బలి తీసినటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి, దాన్ని వాళ్ళకి గురిదీసి వాళ్ళని ఇచ్చేస్తే రెండోసారి చేయాలి. చైనాలో ఎందుకు ఇంత జరుగుతుంది? చైనాలో ఎన్ని కఠిన శిక్షలు ఉన్నాయి, ఇంత లిబరల్ అయినా కూడా, ఏది ఆర్థిక వ్యవస్థ ఇంత లిబరల్ అయినా కూడా కరప్షన్ విషయంలో వాళ్ళు ఈరోజు కూడా చాలా ఫాస్ట్ ట్రాక్లో పెట్టి విచారణ జరపడమే కాకుండా క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తున్నారు చాలామందికి. అంటే చట్టం అంటే భయం ఉంది అక్కడ. చట్టం అంటే భయం మనకు అసలు దేంట్లోనూ భయం లేదు, అది వేరే విషయం. ఇటువంటి విషయాల్లో ఉండాలి, చిన్న చిన్న తప్పులు, ట్రాఫిక్ ఉల్లంఘన చేశారనుకోండి ఓకే అది వేరే టాపిక్, కానీ ఇదేంటి ప్రాణాలతో చెలగట్లాడుకోవడం, విద్యార్థుల భవిష్యత్తుని దెబ్బతీయటం, ఇటువంటి జరిగినప్పుడు ఖచ్చితంగా దీనికి బాధ్యులను శిక్షించాల్సినటువంటి అవసరం మాత్రం చాలా. సరే ఇంకోటి, మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మీరు చూస్తున్నారు 2014లో విడిపోయిన తర్వాత అనేక పరిణామాలు జరిగినాయి. ముఖ్యంగా ఎన్డీఏలోంచి తెలుగుదేశం బయటకు వచ్చిన తర్వాత అంటే ప్రత్యేక హోదా విషయంలో అంటే ఇచ్చిన మాట తప్పారు, అదేవిధంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులోని అంశాలని పూర్తిగా అమలు చేయడం లేదు, విభజన అంశాలతో పాటు ఇరు రాష్ట్రాల మధ్య ఉండేటువంటి సమస్యలను కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోబెట్టి ప్రధానమంత్రి గారు ఒక కనీసం 2-3 గంటలు కూడా కేటాయించలేదు అనేటువంటిది ఒక విమర్శ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇటీవల కూడా మొన్న కూడా మాట్లాడారు, అంటే మోడీ గారు ఒక బీహార్లో ఒక మాట మాట్లాడినప్పుడు 2 రాష్ట్రాల ప్రజలు మధ్య వైషమ్యాలు ఉన్నాయి, ముఖముఖాలు చూసుకోలేకపోతున్నారు, అదే మిగతా రాష్ట్రాల్లో ఏమో విభజన తర్వాత చాలా సఖ్యతతో ఉన్నారు అనేటువంటి మాట మోడీ గారు మాట్లాడిన దానికి బదులుగా ముఖ్యమంత్రి గారు మొత్తం దీనికి మోడీ బాధ్యత వహించాలి, సిగ్గుపడాలి, అసలు ఆయనకి నైతిక హక్కు లేదు దీని మీద మాట్లాడటానికి అని అంటున్నారు. సో దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, అంటే వైసీపీ కానివ్వండి మిగతా కొన్ని పార్టీలు కానివ్వండి ప్రత్యేక హోదా ప్రత్యేక తరగతి హోదా రాకపోవడానికి 2 పార్టీలు కారణం అనేటువంటిది వాళ్ళు అంటారు. కాదు మేము నమ్మాము మోసపోయాము దీనికి బాధ్యత మోడీ గారు అని అంటారు. మోడీ గారేమో మోడీ గారు అసలు దీని గురించి మాట్లాడరు, బట్ బీజేపీ వాళ్ళేమో
ప్రత్యేక హోదా అంశం అనేటువంటిది అసలు ముగిసిన అధ్యాయం, ఎవరికి రాదు, దానివల్ల ఉపయోగం లేదనేటువంటిది వాళ్ళు అంటున్నారు. దీన్ని మొత్తాన్ని అంటే ఎన్నికలు అయిపోయినాయి అనుకోండి తీర్పు ఇచ్చి ఉంటారు, బట్ ఓవరాల్గా ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు మీ అభిప్రాయం ఏంటి అంటే, అసలు ఇది మొదటి నుంచి దీంట్లో తప్పటడుగులు వేస్తూ వచ్చారండి ఆంధ్ర రాజకీయ నాయకులు. నేను దీని మీద 12 వ్యాసాలు రాశాను. అప్పట్లో అమెరికా నుంచే అప్పుడు టైమ్స్ ఆఫ్ ఏపీ మాకు ఉండేది బాగా, అప్పుడు దాంట్లో రాశాను. మొదట్లో నేను కూడా నేను సూత్రబద్ధంగా చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన ఇక్కడ జరిగిన పరిణామాలు పద్ధతి చూసినప్పుడు దాన్ని వ్యతిరేకించాను. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో దానికి ఒక కమిషన్ వేసి పెద్ద రాష్ట్రాలను ఉత్తరప్రదేశ్ని విభజించకుండా మిగతా రాష్ట్రాలు విభజించడం కరెక్ట్ కాదనేది నాకున్నటువంటి అభిప్రాయం. మొత్తం రాష్ట్రాలు కూడా ఎప్పుడో పటేల్ గారి టైంలో జరిగినటువంటి పునర్వ్యవస్థీకరణ తర్వాత ఎన్నో మార్పులు జరిగినాయి భారతదేశంలో. కాబట్టి మళ్ళా తిరిగి ఇంకొక రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ వేయాలనేది నేను ప్రగాఢంగా నమ్మేవాడిని. దాంట్లో అలా జరగకుండా రాజకీయ కోణంలో రాష్ట్రం ఇవ్వాలనేటువంటిది సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం తప్పు అనేది నాకున్నటువంటి అభిప్రాయం. సరే, ఓకే, మీరు రాజకీయ కోణంలో తీసుకున్నా అది కరెక్ట్ అయినటువంటి పద్ధతుల్లో తీసుకుంటారని నేను అనుకోలేదు. ఆంధ్ర రాజకీయాల్లో నేను అక్కడి నుంచి వస్తాను, కొంచెం వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంటంటే, మీరు ఒక్కసారి మీరు ఫైట్ చేశారు, మాకు మీ విడిపోవటానికి లేదు అని చెప్పి ఫైట్ చేశారు చివరిదాకా. ఓకే, మీ అభిప్రాయం అది, రాజకీయ అభిప్రాయం అది. ఎప్పుడైతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రెజల్యూషన్ పాస్ చేసిందో అఫీషియల్గా, ఏది విభజనకని చెప్పి ప్రతి దేశంలో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఇది తప్పదు రాజకీయ విభజన అనేది, అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడనో అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ప్రజల సెంటిమెంట్ని బట్టి మీరు నడవకూడదు. ప్రజల సెంటిమెంట్ని బట్టి ఇవాళ ప్రజల సెంటిమెంట్ ఇలా ఉంటుంది, రేపొద్దున చరిత్రలో నేను ఇందాకనే చెప్పాను 50 సంవత్సరాల తర్వాత మీరు చేసిన పని కరెక్టా కాదని ప్రజలు అడిగితే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రజలకు కాదు. ఆ రోజు నన్ను రాజకీయ నాయకత్వం ఉంది, రాజకీయ నాయకత్వం పాపం ఒక ఆవిడ మాట్లాడింది, పురంధేశ్వరి ఆ రోజు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. ఇప్పుడు రావటం చట్టలేదు కాబట్టి మనం కూడా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ బిల్లులో మనకు అనుకూలమైన అంశాలను పొందుపరుచుకుందామని మాట్లాడింది. వెంటనే దాన్ని తెలుగుదేశం నేచురల్గా పురంధేశ్వరి మాట్లాడంగానే ఇష్యూ కన్నగడ ముందు పురంధేశ్వరి మీద వ్యతిరేకత వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వస్తాయి. సో తెలుగుదేశం మొత్తం విపరీతంగా ఆమె విమర్శించారు, కాంగ్రెస్ వాళ్ళు విమర్శించారు. ఇదే నా దృష్టిలో అది కరెక్ట్ అయిన పాయింట్, అది స్ట్రాటజిక్ మిస్టేక్. కానీ చేశారు కదండి, కొంత ప్రయత్నం చేశారు కదా. చేయలేదు, చివరిదాకా కూడా బిల్లులో చేర్చుకోవడానికి ఏమి చేయలేదండి. నిజంగా నేను విన్నది చిరంజీవి గారి పర్సనల్గా సోనియా గాంధీని కలిసినప్పుడు అసలు ఒక మూమెంట్లో యూనియన్ టెరిటరీ స్టేటస్ ఇవ్వడానికి కూడా హైదరాబాద్కి ఆవిడ సిద్ధపడిందట మొదట్లో. ఆ స్థాయి నుంచి ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే తెలంగాణ నాయకత్వం ఏంటంటే పూర్తిగా అసలు మొత్తం 17 సీట్లు మీకు ఇస్తామని చెప్పటం, కేసీఆర్ కాంగ్రెస్లో మెర్జ్ చేస్తామని చెప్పటం, ఆ పరిణామాలతో పూర్తిగా ఆవిడకి అదొకటి ఇదైంది. రెండోది ఆంధ్ర నాయకత్వం కూడా జైపాల్ రెడ్డి చాలా కీలకమైన రోల్ ప్లే చేశాడు ఆ టైంలో క్యాబినెట్ మీటింగ్స్లో. ఇక్కడ ఉన్న వాళ్ళు బైకాట్ చేసి కూర్చోవటం అనేది కరెక్ట్ అయినటువంటి అనేది ఫస్ట్ మిస్టేక్, స్ట్రాటజిక్ మిస్టేక్. తర్వాత ఏంటి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఇది ఎట్లా వచ్చింది? అసలు దానికి రాకముందు మీరు అన్నది కరెక్ట్, కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కొల్లైడ్ అయిన తర్వాతనే బిల్లు పాస్ అయింది. నెంబర్ వన్ మనం గ్రహించాల్సిందే. ఏంటంటే మీకు లైట్లు ఆఫ్ చేసి లోక్సభలో బిల్లు పాస్ చేసినప్పుడు సుష్మా స్వరాజ్ టాసిట్ అండర్స్టాండింగ్ లేకుండా కాంగ్రెస్ వాళ్ళు చేయలేరు, మీరా కుమార్ చేయలేదు ఆ పని. సో కాబట్టి ఇది ఎక్కడో చూచాయిగా నాకు అనిపిస్తుంది, మోడీకి కూడా ఇష్టం లేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎన్ని చోట్ల మాట్లాడినా కూడా దీని మీదే మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే అప్పటికి ఆయన రోల్ లేదు దీంట్లో. అప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఆయన ప్రధాన అభ్యర్థి కూడా కాదు, స్వరాజ్తో పాటు అరుణ్ జైట్లీ కూడా ఉన్నారు. అరుణ్ జైట్లీని సుష్మా స్వరాజ్ని ఒక్కదాన్ని విలన్ చేసి అరుణ్ జైట్లీని ఏదో బయటకు తీసుకొచ్చి సాక్రోసెంట్గా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే లోక్సభలో పాస్ అయిన తర్వాత వెంకయ్యనాయుడు గారు వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన నిజంగానే ఆ రోజు నేను చూశాను టీవీలో చాలా ఆవేదన చెందాడు, ఇదేంది ఇట్లా జరిగిందని. వెంటనే ఆయనది ప్రత్యేక హోదా అని అడగటం తప్పులాగా మనం ఇవాళ మీడియా అంతా ప్రొజెక్ట్ చేస్తుంది. నిజంగా ఆ మాత్రమైన మాట్లాడింది ఆయన ఒక్కడే, ఎవరు మాట్లాడలేదు కదా. మీరు మిగతా వాళ్ళందరూ బాయ్కాట్ చేశాను దీంతో ఉన్నవాళ్ళు, ఆయన ఒక్కడే మాట్లా అధికారంలో ఉండి కూడా మాట్లాడినప్పుడు ప్రతిపక్ష మెయిన్ ఆపోజిషన్ పార్టీలో ఉన్న వ్యక్తి ఆ బిల్లుని సపోర్ట్ చేసే వ్యక్తి అయి కూడా ఆ రోజు అరుణ్ జైట్లీ
ప్రతిపక్ష నాయకుడు. నువ్వు హామీ ఇవ్వ మన్మోహన్ సింగ్ హామీ ఇవ్వటానికి ముందు మీతో మాట్లాడి ఒక ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఆ రోజు ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఎటువంటి ఆధారాలు కావాలి అనేది అరుణ్ జైట్లీకి తెలియదా? ఎందుకంటే అందరూ తెలుసు ప్రత్యేక హోదా ఎలా వచ్చింది, మీకు ఎట్లా వచ్చింది. నేనైతే నేను కనుక ప్రధానమంత్రి ఉన్నా ప్రత్యేక హోదా ఇవ్వలేనండి. ఇప్పుడు హుదుహుద్ తుఫానికి మోడీ 1,000 కోట్లు విరాళం ప్రకటించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏదో కొన్ని ప్రణాళికలు పంపించారు. పంపిస్తే సూట్ కాలేదు. సూట్ కాకపోతే సిస్టంలో సూట్ కాదు, ఎవరైనా చేయలేదు. 20,000 కోట్లు కావాలని పంపించారు. ఎందుకని ప్రాబ్లం ఏంటంటే కొన్ని మనం ఆ చట్టంలో పనిచేస్తాం, వ్యక్తిగతంగా పనిచేయలేం కదా. ఇప్పుడు అంతే కదా, ఆ ఫ్రేమ్ వర్క్ లో పనిచేస్తాం. ఇక్కడేంటి, నీకు ఏ పద్ధతిలో ప్రత్యేక హోదా వస్తుంది? అప్పటికి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ డిసైడ్ చేసేది. అప్పుడు ఇది ఆ సంస్థ లేదు అసలు, ఇప్పుడు అది వేరే విషయం. వాళ్ళు ఏం డిసైడ్ చేసేవాళ్ళు? ఒకటి కొండ ప్రాంతాలు, 2 సరిహద్దు ప్రాంతాలు, 3 వ్యక్తిగత పర్ క్యాపిటా ఇన్కమ్ బాగా తక్కువ ఉన్న ప్రాంతాలు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న రాష్ట్రాలు. ఇవన్నీ దేశ సగటు కన్నా తక్కువ ఉండాలి. ఆర్థికంగా బలహీనం అంటే సగటు ఆదాయం కూడా దేశ సగటు కంటే తక్కువ ఉండాలి. ఇటువంటి క్రైటీరియాలు పెట్టుకొని ఈ క్రైటీరియాలతో పాటు ఇప్పటివరకు ఇచ్చింది ఎవరికి? కొండ ప్రాంతాలకి, సరిహద్దు ప్రాంతాలకి ఇచ్చారు తప్పితే మిగతా ప్రాంతాలకి ఒక్కటికి ప్రధాన భూభాగంలో ఒక రాష్ట్రానికి కూడా రాలేదు. మరి అంటే హోదా ఇవ్వడం తప్ప, అదే ప్రామిస్ చేయడం తప్ప. ప్రామిస్ చేసే ముందు వాళ్ళకి తెలియదా అంటున్నాను. మన్మోహన్ సింగ్ తెలుసు, అరుణ్ జైట్లీకి తెలుసు, ఇది రాదని తెలుసు. ఎందుకనంటే మీరు ఇవాళ పర్ క్యాపిటా ఇన్కమ్ 115,000 రూపాయలు దేశ సగటు ఉంటే మీకు బీహార్లో 40,000 లేదు. మీకు ఒరిస్సాలో 35,000 లేదు. జార్ఖండ్లో ఇది లేదు, యూపీలో లేదు. వాటన్నిటిని వదిలిపెట్టేసి ఆంధ్రాకి, ఆంధ్ర దేశ సగటు కన్నా ఎక్కువ ఉంది. 115,000 దేశ సగటు వ్యక్తిగత ఆదాయం ఉంటే మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మనకి తక్కువ ఉంటే ఉండొచ్చేమో, కానీ దేశంతో చూసుకున్నప్పుడు మనకన్నా వెనకబడిన రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి. ఆ రాష్ట్రాలన్నిటికీ ఇవ్వకుండా ఆర్థిక పరంగా వాటిని ఆదుకోకుండా మనకి అన్యాయం జరిగింది కాబట్టి ఇంకొక రకంగా ఆదుకోవచ్చు. కానీ చేసిన పొరపాటు ఏంటంటే బిల్లులో పెట్టకపోవటం. బిల్లులో ఏంటి, మనకి హైదరాబాద్, మన ఉమ్మడి రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 40% హైదరాబాద్ నుంచే వస్తున్నప్పుడు దాంట్లో నుంచి కొంత భాగాన్ని ఇవ్వకుండా ఈ ప్రత్యేక హోదాలు ఈ పేరుతో మోస మాయ మాటలు. అంటే బిల్లులో ఎట్లా వస్తుంది సార్? బిల్లు ఇది రాజ్యసభలో డిస్కషన్ జరిగినప్పుడు వచ్చింది ఈ పాయింట్. అంటే మళ్ళీ బిల్లులో పెట్టాలంటే మళ్ళీ లోక్సభ గురించి చెప్పాల నేను. అసలు బిల్లు తయారు చేయడంలోనే మోసం ఉందంటున్నాను. బిల్లు తయారు చేయడంలోనే ఆంధ్రాకి టోటల్గా అన్యాయం చేస్తూ బిల్లు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేను ప్రత్యేక హోదా ఇస్తానంటే డమ్ముకులు కొట్టుకుంటా. అప్పుడు కాల్ ఫర్ చేశారు కదండి వాళ్ళు, వాళ్ళు రాష్ట్రానికి ఏం కావాలో వచ్చి చెప్పండి అని అన్ని రాజకీయ పార్టీని కాల్ ఫర్ చేశారు కదా. అదే చెప్పేది, అక్కడ స్ట్రాటజిక్ మిస్టేక్ చేశారన్న కదా. వీళ్ళు దాన్ని సరిగ్గా వాడుకోలేదు ఆ ప్లాట్ఫామ్ అని చెప్తున్నాను కదా. లాబీ చేయటంలో సోనియా గాంధీ దగ్గర కానీ అవన్నీ పైన మీటింగులు ఏం జరిగితే అందరూ తెలుసండి, మీటింగులో కాదు. వీళ్ళు ఎట్లయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి సోనియా గాంధీతో లాబీ చేసుకుందో అలా ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ వెళ్ళి కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళతోటి వెళ్ళి లాబీ చేసుకోవడం అనేది జరగలేదు. అది వాస్తవం. అది బిల్లు పోలవరం ఇవన్నీ లాస్ట్ మూమెంట్లోనే ముంపు మండలాలను ఇందులో కలపడం ఇవన్నీ చేశారు కదా కొంత. అది పోలవరం ఒకటే, అది చివరిలో అది ఒకటి వచ్చింది కాబట్టి దాని వరకే అడిగారు, మిగతా అడగలేకపోయారు. అదే మేజర్గా అడిగింది చివరికి. వాళ్ళకు కూడా ఏంటంటే చివరికి మరీ కనపడతా ఉంది ఇంత గ్లేరింగ్, ఒకవైపు అన్యాయం జరుగుతున్నాడు కాబట్టి ఎంతో కొంత గుడ్డులో మెల్ల చేద్దామని చెప్పి అక్కడ కూడా అన్యాయం జరిగింది కదా. భద్రాచలం 1900 మరి నీకు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్ర రాష్ట్రంలో భాగం కదా భద్రాచలం, ఈస్ట్ గోదావరిలో. మరి దాన్ని తెలంగాణలో తీసుకొని కలిపారు. ఏది దగ్గర కలపడానికి రీజన్ లేదు కదా, ఒక్క హేతు చూపించిన దాన్ని కలపడానికి ఒక్కటి చెప్పండి. మరి దాన్ని ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర. సో మీరు ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఆంధ్ర కాంగ్రెస్ లీడర్స్ కానివ్వండి, అప్పుడు ఉన్న ప్రతిపక్షం కానివ్వండి, వాళ్ళ వైఫల్యం వల్ల ఇంత అన్యాయం జరిగింది. అంటే వాళ్ళ స్ట్రాటజీ తప్పు, లాబీ చేయలేదు, స్ట్రాటజీ తప్పు. ఆవేశం ప్రజల సెంటిమెంట్తో పాటు కొట్టుకుపోయారు తప్పితే మొదట్లో అంటే తప్పలేదు వాళ్ళు, మొదట్లో దాన్ని అడ్డుకోవటంలో తప్పలేదు. చివరికి వస్తుంది అని తెలిసినప్పుడు వ్యూహం మార్చుకోవాలి. ప్రజలు అనొచ్చు, మిమ్మల్ని తిట్టచ్చు, వాళ్ళు ఎందుకు వెళ్ళారు అక్కడికని.
ప్రజలు తిట్టేదాన్ని బట్టి నేను అడగదు. అక్కడ మీకు విజనరీ, మీకు ఆ విజన్ ఉండాలి. ఏంటి అమ్మ, మనకు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా వెళ్ళి ఇప్పుడు లాబీ చేసుకోకపోతే మన రాష్ట్ర ప్రజలు తర్వాత తెలుసుకుంటారు, ముందు మన రాష్ట్రం నష్టపోతుంది అనేటువంటి వ్యూహం ఏమో తీసుకుని ఉండాల్సింది. అప్పటికప్పుడు చాలా మంది సర్దుబాటు చేసుకున్నారు, తప్పిదం అంటున్నాను నేను. అందుకని వాళ్ళని ఎవరిని బ్లేమ్ చేయడం, వ్యూహాత్మక తప్పిదం అది జరిగింది. సరే, అది వదిలిపెట్టండి. ఇవాళ ప్రత్యేక హోదా ఇచ్చేటప్పుడే మన్మోహన్ సింగ్ తెలుసు, అరుణ్ జైట్లీకి తెలుసు, ఇద్దరే కదా ఇంపార్టెంట్ రాజ్యసభలో, వాళ్ళ ఇద్దరికి తెలుసు ఇది రాదు అనేది. ఎందుకంటే అది తేలిక కాదు అని తెలుసు. ఎందుకంటే తర్వాత రాజ్యసభలో ఒక ప్రత్యేక తీర్మానం పెట్టినప్పుడు అపోజిషన్ పార్టీస్ దాని మీద డిస్కషన్ జరిగినప్పుడు కూడా మొత్తం చర్చ చూశాను నేను. అందరూ ఏమంటున్నారు, ఒరిస్సా వాళ్ళు ఏమంటారు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఏ పార్టీ వాళ్ళైనా ప్రత్యేక హోదా ఆంధ్రాకి ఇవ్వండి, దాంతోపాటు మాకు కూడా ఇవ్వండి. అంటే ఏంటి, ఇది తేనె తుట్టా, ఒకరికిస్తే అందరికి ఇవ్వాలి. సో కాబట్టి ఇది మోసం చేయటం. ఇంకోటి చెప్పమంటారా, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, జనసేన మూడు కూడా స్పెషల్ కేటగిరీస్ తీసుకొస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళారు. కానీ వాళ్ళ మనసుల్లో తెలుసు రాదు అది. కాంగ్రెస్ ఇస్తాం ఎలా వస్తుందో చెప్పండి, ఎలా వస్తుందో చెప్పండి. కాంగ్రెస్ ఎటు అధికారంలో రాదని తెలుసు. రేపైనా వాళ్ళకి ఒక ఇది ఉంది, మేము ఒక్కరమే అధికారంలోకి రాలేదు, కోయిలేషన్లో వచ్చాము. ఒకవేళ వస్తే కోయిలేషన్లో వచ్చాము, కోయిలేషన్లో ఉన్న బీహార్ జార్ఖండ్ ముక్తి మోర్చా ఒప్పుకోదు, బీహార్లో జార్ఖండ్లో జేఎంఎం ఒప్పుకోదు, బీహార్లో ఆర్జేడి ఒప్పుకోదు, ఒడిశాలో రేపొద్దు నవీన్ పట్నాయక్ కలిస్తే వాళ్ళు ఒప్పుకోరు అని వంకలు చెప్పగలరు. చెప్పండి, మీరైనా సరే మీరు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకొని చెప్పండి, ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు ఎంత పర్సంటేజ్ ఉన్నాయి చెప్పండి. అదేమో నేను సాంకేతిక మీకు నాకు వదిలిపెట్టండి. రాజకీయ నాయకులు నేను ఒప్పుకోను, రాజకీయ నాయకులకు తెలియదంటే నేను ఒప్పుకోను. రాజకీయ దే ఫుల్లీ నో అండి. కానీ వాళ్ళు ఇప్పుడు ఏమన్నారంటే, చాలామంది ప్రధాని తలుచుకుంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా వచ్చేస్తుంది, కానీ ఎందుకు చేయట్లేదు అనే మాట. నేను అదే చెప్తున్నానండి, ఎవరు చేయలేరండి. ఇవాళ మోడీ కాదు, రేపొద్దున రాహుల్ గాంధీ వచ్చినా చేయలేడు, రేపొద్దున మమతా బెనర్జీ వచ్చినా చేయలేదు, రేపు మాయావతి వచ్చినా చేయలేదు. ఎందుకంటే అది చేయాలి అంటే ఆర్థిక పరమైనటువంటి బేసిస్ ఉండాలి. పార్లమెంట్లో హామీ ఇచ్చారని చెప్పి నేను చెప్పాను ఇందాక, మోడీ ఇక్కడ 1,000 కోట్లు అనౌన్స్ చేస్తే వెళ్ళి 700 చిల్లరే వచ్చింది మనకి. ఎందుకని, చట్టంలో సరిపోవాలి, ఫిట్ కావాలి కదా. మీకు బీహార్కి, ఒరిస్సాకి, ఛత్తీస్గఢ్కి, జార్ఖండ్కి ఇవ్వకుండా ఆంధ్రాకి ఏ విధంగా రాగలదు వాళ్ళు? అంటే మీరు అనేది ఏంటంటే, హామీ అనేటువంటిది అదేమి దానికి ఏమి శాంక్టిటీ లేదు. అసలు చట్టాలైన వాటికే స్వాతంత్రం తర్వాత ఎన్నో చట్టాలు అమలు కానటువంటి దుస్థితి భారతదేశంలో ఉంది. మీరు హామీల గురించి మాట్లాడుతున్నారు, అది వాస్తవంలోకి వెళ్ళాలి కదా. మనం ఊహా ప్రపంచంలో నుంచి కిందకి దిగాలి. ఏంటంటే ఇది మిగతా రాష్ట్రాలకి బర్నింగ్ సమస్య, మనకే కాదు. బీహారు ఆ రోజు ప్యాకేజ్ తీసుకున్నారు విడిపోయినప్పుడు బీహార్ వాడు. ఇవాళతో కూడా ఎన్నికల్లో అదొక సమస్య, ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఎన్డీఏ ఈ 5 సంవత్సరాలని చెప్పి ఆర్జేడీ వాడు ఎన్నికల్లో ప్రణాళికలో పెట్టి ప్రచారం చేసుకున్నాడు. ఎన్నికల్లో రేపు వాడు ఊరుకుంటాడా? బీహార్లో జార్ఖండ్ ముక్తి మోర్చా అదొక ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీల అవగాహన ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. అదేం చెప్తుంది, ఎప్పటికైనా మేము మీకు ప్రత్యేక హోదా సాధిస్తాం. వాడు ఊరుకుంటాడా రేపొద్దున ఆంధ్రాకి ఇస్తే? వాళ్ళు చెప్పే దాంట్లో రీజన్ ఉంది, హామీ ఇచ్చారు కదా అని చెప్పి. కానీ ఇవన్నీ చెప్పకండి అండి. బీజేపీ వాళ్ళు ఏమన్నారు, మోసం చేసిన ఇద్దరు రెండు పార్టీలు. ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేక హోదా అనేది ఏంటంటే, ఆ రోజు ఎట్లా కొట్ట బిల్లు పాస్ చేసుకోవాలి కాబట్టి ఒక మోసపూరితమైన హామీ రెండు పార్టీలే కాదు, అన్ని పార్టీలు కలిసి ఇచ్చాయి. అంటే మిగతా పార్టీలు సీరియస్గా పట్టించుకోవాలి. వాళ్ళకి అసలు ఇన్ని రోజులు బాయ్కాట్ చేస్తుంటే పార్లమెంటు, ఆంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, ఆంధ్ర తెలుగుదేశం ఎంపీలు, అసలు మిగతా పార్టీలు చూస్తూ శోధ్యం చూస్తూ ఉన్నాయి తప్ప దాన్ని ఏం పెద్ద సీరియస్గా తీసుకోలేదు. దురదృష్టం ఏంటంటే అది వాళ్ళ సమస్యగా వాళ్ళు ఫీల్ కాలేదు. అంటే మీరు ఎప్పుడు సమస్యగా ఫీల్ అవుతారంటే, ఆంధ్రాకు ప్రత్యేక హోదా నిజంగా ఇచ్చే పరిస్థితి, బిల్లులో వచ్చే బిల్లు పెట్టే పరిస్థితి రోజు వాళ్ళు సీరియస్గా ఫీల్ అవుతారు. వాళ్ళతో పాటు మాకు ఇవ్వమని చెప్పి అడుగుతారు. అందుకని ఇది పండోరాస్ బాక్స్ అండి, దీన్ని ఎవరు ఓపెన్ చేయలేరు, రాదు నాకున్నటువంటి ఒపీనియన్. అయితే మరి దీని సొల్యూషన్ ఏంటి అంటే, ప్రజలకు చెవిలో పూలు పెడుతున్నారు అందరూ కలిసి, రాదని తెలిసి కూడా. ఎందుకంటే రాహుల్ గాంధీ నేను అబద్ధం అని అంటాడు, పచ్చి అబద్ధాలు చెప్పి. అసలు వాళ్ళ మూలానే ఇంత జరిగింది, వాళ్ళ మూలానే ఏదో వెంకయ్య నాయుడు రాజ్యసభలో ఆ నోరు తెరిచి అనకపోతే పాస్ అయి ఉండేది కదా అసలు బిల్లు. అంటే ఇప్పుడు తొలి సంతకం అనేది చెప్పారండి, ఇన్ కేసు యూపీఏ వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఆయన తొలి సంతకం పెట్టినా, అంటే ఇఫ్ సంబడీ ఛాలెంజెస్ ఇన్ ద కోర్టు అది నిలబడదంటారా? నిలబడదండి.
ఏమని వాగ్దానం చేశాడని ఏపీకి అయ్యి అక్కడ నిలబడితే సార్, ఎలక్షన్ మేనిఫెస్టోనే అమలు చేయట్లేదు, రైటింగ్లో ఉన్న ఎన్నికల ప్రణాళికనే ఈరోజు ఏ పార్టీ అమలు చేయనప్పుడు కోర్టులోకి వెళ్ళి కోర్టు ఏం చేస్తుంది దానికి? కోర్టు ఏం చేయలేదు. మీరు ఎప్పుడు జరుగుతున్నది? మీరు అన్ని పార్టీల్ని కన్విన్స్ చేసుకున్నప్పుడు జరుగుతుంది. ఒప్పించగలగాలి, ఒప్పించగలగాలి. అది ఎవరు చేయలేరు. ఎందుకనంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇది కాదు కాదు కాదండి. ఎందుకనంటే మనం ఆ రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు ఆర్థికంగా చాలా మెరుగ్గా ఉన్నాం. అన్యాయం జరగవచ్చు మనకు, విడిపోయిన దాంట్లో మన ప్రాపర్టీస్ మన ఆస్తులు పోగొట్టుకొని ఉండొచ్చు, మనం మన ఆదాయం పోగొట్టుకొని ఉండొచ్చు. కానీ దేశంలో ఉన్న సగం రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు ఆంధ్ర ఈ రోజుకైనా బెటర్ పొజిషన్లో ఉంది. సో న్యాచురల్గా ఆ రాష్ట్రాలకి మనం అంటే మనకి ఇవ్వాలని ఎందుకు ఉంటుంది వాళ్ళకి? మీరు పాయింట్ లాజిక్ ఆలోచించండి. ఇక్కడ రెండోది, అసలు మనకు నేను అంటే బీజేపీ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేస్తున్నాను మళ్ళీ అట్లా మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఉన్న పరిస్థితిలో నేను ఫస్ట్ రోజు చెప్పాను, ఇది బిల్లు పాస్ అయిన రోజు చెప్పాను, మనకి ప్రత్యేక హోదా రాదు అని చెప్పి. ఎందుకంటే ఎవరికైనా కొంచెం విజన్, దేశాన్ని గురించి ఒక రాజకీయ మోక్షత్రానికి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇదంతా డార్క్లో పెట్టినంత పొలిటికల్ పార్టీసే కదండి, ఇంక్లూడింగ్ బీజేపీ రాజకీయ ఇంక్లూడింగ్ బీజేపీ నేను చెప్తున్నా కదా, అన్ని పార్టీలు మోసం చేసినాయి ఆంధ్ర ప్రజలను. అందుట్లో ఎటువంటి డోకా లేదు, అందుట్లో తప్పు ఇదేం లేదు, దాంట్లో సందేహం లేదు. కాకపోతే వాస్తవం ఏంటి, మనం ఇప్పుడు ఏం చేయాలనేది ఆలోచించాలి. ఆంధ్రులు ఆవేశ పొరలనేటువంటి అపప్రద నుంచి బయటపడాలి ముందు మధ్య. ఇది మాత్రం చాలా అవసరం. అంటే నేను చెప్పాను కదా, ఇందాక వ్యూహాత్మక తప్పని ఎట్ట చేశాము, బిల్లు ఆ దశలో పార్లమెంట్కి వెళ్ళే ముందు వెళ్ళి లాబీ చేసుకోవటంలో ఎట్లయితే వ్యూహాత్మక తప్పిదం చేసామో మళ్ళీ ఇప్పుడు ఆ తప్పిదం చేయకూడదు. మనకి ప్రత్యేక హోదా ఒక్కటే కాదు, విభజన చట్టంలో ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి. రైల్వే జోన్, ఇప్పుడు తమిళనాడు ఏం చేస్తారంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు కేంద్రంతో సఖ్యతగా ఉండి వాళ్ళకి విపరీతంగా నిధులు సంపాదించుకుంటారు. అందరూ తెలిసింది ఇది, తమిళనాడు ఆ విధంగా చేసుకుంటా వచ్చిందని చెప్పి. మనమేంటంటే ఆ విధమైన చాకచక్యమన్నా మనకు ఉండాలి. మనకేంటి భయం, ప్రజలేమనుకుంటారో, మళ్ళీ ఆ మాట చెప్తే మనం ప్రజలు మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు భయపడిపోయారు. సెంటిమెంట్కి మనం భయపడుతున్నాం. సెంటిమెంట్ మాట్లాడే వాళ్ళకి అసలు ప్రత్యేక హోదా వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు మేధావులు కూడా రెండు సమావేశాలు వేశారు, ఒకటి పవన్ కళ్యాణ్ వేశారు, తర్వాత ఇంకొకటి సమావేశాలు. నేను అందరికీ స్ట్రైట్గా ఒకటే క్వశ్చన్ వేస్తాను, ఇది సంజీవనీయ? ఫస్ట్ మీరు చెప్పండి, ప్రత్యేక హోదా సంజీవనీయ అనేది నమ్ముతున్నారా? మేధావులను అడుగుతున్నాను ముందు ప్రశ్న. హామీ ఇచ్చింది అమలు చేయలేదంటే నేను ఒప్పుకుంటాను, అది ఖచ్చితంగా వాళ్ళు మనల్ని మోసం చేశారు. కానీ ఇది సంజీవని అంటే మాత్రం నేను ఒప్పుకోను. సంజీవని ఏంటి నాకు అర్థం కాదు. మీకు వచ్చేది వాళ్ళే లెక్కలేశారు 16,474 కోట్ల రూపాయలు అని చెప్పి మొత్తం మీద ప్రభుత్వం లెక్కలేసింది. దీంట్లో వచ్చేటువంటి ఆ అమౌంట్ డిస్ప్యూట్ చేయలేదు స్టేట్ గవర్నమెంట్. ఆ అమౌంట్ డిస్ప్యూట్ చేస్తే ఎస్పీవి దాకా వెళ్ళరు కదా వాళ్ళు, ప్యాకేజ్ తీసుకోవడానికి ఎందుకు సిద్ధపడిపోయారు? కేంద్రమే డిస్ప్యూట్ చేసిందండి అది. 30% ఏదైతే ఉందో, 60%, 90% మధ్యలో సెంట్రల్ గ్రాంట్ ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ వలన వస్తుందో ఆ అమౌంట్ మొత్తం కూడా క్వాంటిఫై చేశారు. తర్వాత క్వాంటిఫై చేయడం కరెక్ట్ అంటారా? అంటే ఎన్ని వస్తాయో తెలియదు కదా, తప్పనిది కాదు. దీనికి ఎక్కడో చోట సొల్యూషన్ నేను అనేది ఎన్నాళ్ళు దీన్ని పెట్టుకుంటారు, దీని మీదే పెట్టుకొని నడుపుకుంటా ఉంటే ఎన్ని ఓట్లు పడవచ్చు మీకు? రాష్ట్రం ఎట్లా డెవలప్ అవుతుంది? అంటే ఎట్లా కదా సార్, మీలాంటి వాళ్ళు కూడా దాన్ని క్వాంటిఫై చేయడం కరెక్ట్ అని అంటే ఏ విధంగా సబబ్? అంటే నేను అనేది ఏంటంటే, స్పెషల్ స్టేటస్ ఉండుంటే అది 100,000 పరిశ్రమలు రావచ్చు, లేదా 100 పరిశ్రమలు రావచ్చు, 1,000 పరిశ్రమలు రావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి రాయితీల విలువని క్వాంటిఫై చేయడం ఏ విధంగా సాధ్యం అంటే? అసలు ఎక్కడ చెప్పారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే పన్ను రాయితీలు వస్తాయని? ఎక్కడ ఉంది? అందులో ఉంది కదండి, 90% గ్రాంట్ పన్ను రాయితీలకి సపరేట్ జీవో ఇచ్చుకుంటా వచ్చారు తప్పితే ఎక్కడైనా మొదటి నుంచి దాని మూలాల్లోకి వెళ్ళండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి పన్ను రాయితీలు ఆటోమేటిక్గా వచ్చిన సంఘటన ఒక్కటి చెప్పండి నాకు. పన్ను రాయితీలకి ఇప్పటికైనా మనం లాబీ చేసి, మన రాష్ట్రం నష్టపోయింది కాబట్టి లాబీ చేసి పన్ను రాయితీలు తెచ్చుకోగలిగితే స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేకపోయినా మనకి ఇవ్వచ్చు ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే. స్పెషల్ కేటగిరీ స్టేటస్తో సంబంధం లేదు పన్ను రాయితీలకి. ఇది చెప్పింది అపోహలు. ఇవన్నీ ఏంటంటే మనం క్రియేట్ చేసుకున్న అపోహలు. ఇది వాళ్ళు క్వాంటిఫై చేసింది దేని వరకు అంటే సెంట్రల్ గ్రాంటు
30% గ్రాంట్ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది 16,474 కోట్ల కింద వాళ్ళు క్వాంటిఫై చేశారు. మీరు డిఫరెంట్ సబ్జెక్ట్స్ని కలుపుకోవద్దు దీంట్లో. మనకి రావాల్సినకి ఎన్నో ఉన్నాయండి. ఒకటి మేజర్ పోర్ట్ దుగ్గరాజపట్నం మనకు అడిగాం, వాళ్ళు ఇవ్వనన్నారు. దుగ్గరాజపట్నం ఇవ్వనప్పుడు వాళ్ళు చాలా సానుకూలంగా ఉన్నారు. వెంటనే మీరు ఆల్టర్నేటివ్ పోర్ట్ రామాయపట్నం సజెస్ట్ చేయమన్నప్పుడు వాళ్ళు రామాయపట్నం అని అనలేరుగా. ఆల్టర్నేటివ్ పోర్ట్ ఇవ్వమన్నప్పుడు మనం రామాయపట్నం అదే రోజు ఇచ్చుంటే ఈరోజు కొత్త పోర్ట్ వచ్చి ఉండేది ఆంధ్రాలో. మనకి 1000 కిలోమీటర్ల ల్యాండ్ కోస్ట్ లైన్ పెట్టుకొని ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాం. దీనికి అందరూ అనుకోవటం అంటే ప్రజలు అనుకోవటం దీంట్లో చాలా మోసం ఉంది. ఏది ఏదైతే కృష్ణపట్నం పోర్టు ప్రైవేట్ పోర్టు ఉందో ఆ పోర్టు ఎవరైతే వాళ్ళకి వాళ్ళు సమీప భవిష్యత్తులో ఇంకొక మేజర్ పోర్టు దగ్గరలో రాకూడదని చెప్పి లాబీ చేసుకున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపటికి దుగ్గరాజపట్నం రాదని తెలిసి కూడా దుగ్గరాజపట్నం అడుగుతున్నారు. అంటే రాదని తెలుసు వాళ్ళకి. ఇది రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం కాదా? రెండోది నేను ఒప్పుకుంటాను, మీరు ఏదైతే వెనకబడిన జిల్లాలు ఏదైతే 350 కోట్లు అది అన్యాయం. 50 కోట్లు ఇవ్వటం ఏంటి? మనకి మనకి ఇవ్వాల్సింది. మనకి బుందేల్ఖండ్ ప్యాకేజ్ అంటే ఏం చేయాలి? మీరు కేంద్రం రాష్ట్రం కలిసి ఒక అభివృద్ధి ప్రణాళిక తయారు చేయాలి. ముందు డిపిఆర్ తయారు చేయాలి. డిపిఆర్ని తయారు చేయకుండా నేను ఏదో క్వాంటిఫై ఇస్తాను దాంట్లో మీరు ఖర్చు పెట్టుకుండా కాదు. అక్కడ జరిగింది అది, కేబీకే దాంట్లో జరిగింది అది. అటువంటి ప్రణాళిక మీరు అక్కడ 3 జిల్లాలు ఇక్కడ 4 జిల్లాలు కలిపి ఒక ప్రణాళిక వేసి ఒకవేళ కేంద్రం చేయకపోతే రాష్ట్రం వేసి ఉండాల్సింది. అభివృద్ధి కావాలంటే ఇది మా ప్రణాళిక. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి పంపించి దాని మీద ఉద్యమం చేయాల్సింది. ఇది జరగలేదు. అసలు మనం చేయాల్సినవి చేయకుండా లేనిపోయిన వాటి మీద ఇప్పుడు రైల్వే జోన్ ఉందండి. రైల్వే జోను ఒకటి వాస్తవం ఏంటంటే జోన్ అనేది రాష్ట్రాలను బట్టి ఉండదండి. మీరు మన ఆంధ్ర ప్రజలకు తెలుసో లేదో, ఈ రోజుకి గుజరాత్కి జోన్ లేదు. గుజరాత్ రైల్వే నెట్వర్క్ అంతా బాంబేలో ఉన్నటువంటి జోన్స్ కిందనే పనిచేస్తుంది, వెస్ట్రన్ రైల్వే కిందనే పనిచేస్తుంది. వాళ్ళకి ఈరోజు కూడా జోన్ లేదు. మనకు ఒక జోను ఏర్పాటు హామీ కూడా అతి పని బిల్లులోనే తప్పులు ఉన్నాయి. జయరామ్ రమేష్ ఏదైతే అసలు ఆంధ్రాకు అన్యాయం చేసింది సగం జయరామ్ రమేష్. ఆ బిల్లు అంతా అన్ని అవకతవకలు, చదివిన వాళ్ళకి ఎవరికైనా మినిమం ఇంగ్లీష్ కూడా రాకుండా బిల్లు తయారు చేసినట్టుగా అనిపించింది. అది కావాలని చేశాడో ఆయన మేధావే, మరి కావాలని చేశాడో ఏమిటో తెలియదు. ఎందుకనంటే అది ఎక్కడ హామీ ఇవ్వలేదు దాంట్లో. సరే అయినా వీళ్ళు తప్పు, ఎందుకంటే సెంటిమెంట్ ఇంత బలంగా ఉన్నప్పుడు ఎప్పుడో బీజేపీ చేసి ఉండాల్సింది. చేయకపోవటం అనేది బీజేపీ మిస్టేక్. సరే చివరిగా అయినా సరే చేసినప్పుడు దాన్ని ఈరోజు కూడా దాన్ని బీజేపీ చాలా తప్పు చేసింది, రైల్వే జోన్ విభజించని చెప్పి మనందరం నమ్ముతున్నాం. ఇది నిజమండి? మీరు నేను ఇది స్ట్రైట్ క్వశ్చన్ ఆంధ్ర ప్రజలకు వేస్తున్నాను. రైల్వే జోన్ ఇవ్వటంలో మనకు జరిగిన అన్యాయం ఏంటి? అంటే రాయగడ్ మనకి ఇవ్వాలా? ఒరిస్సా వాళ్ళది, వాళ్ళది వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలు అధిక ఆదాయం ఉండొచ్చు. ఇంకొకటి మనం డైవర్ట్ చేస్తున్న విషయం ఏంటి, అసలు ఆదాయం మీకేమి సంబంధం అండి? అది రైల్వేదే కదా, కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా ఆదాయం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం. రైల్వే జోన్ మీద కూడా ప్రత్యేక హోదాలాగే ఒక సెంటిమెంట్ బిల్డప్ చేశారు. రైల్వే జోన్ రావటం వల్ల ఏదో అద్భుతాలు జరుగుతాయని నేనైతే అనుకోవట్లేదు. ఎంతవరకు అంటే మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ప్యాసింజర్ ట్రైన్స్, ఉదాహరణకి మనము సౌత్ సెంట్రల్ రైల్వేలో సౌత్ కోస్టల్ రైల్వేలో ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే, మన ఉదాహరణకి విశాఖ ఉంది, సౌత్ కోస్టల్ రైల్వే రాగానే ఏం చేశారు వాళ్ళు, వైజాగ్ దాకా ఉన్నటువంటి ట్రైన్ తీసుకెళ్ళి భువనేశ్వర్ తీసుకున్నారు. అలా అన్యాయాలు జరిగినాయి, అలా జరిగినాయి. అటువంటి ప్యాసింజర్ ట్రైన్స్ మీ జోన్ మీ ఆంధ్ర రాష్ట్రానికి అది కూడా పక్కాగా ఉండకూడదు, పక్కాగా ఉండదండి. సరిహద్దులన్నీ ఆంధ్ర కరెక్ట్గా ఉండాలంటే ఇవాళ గుంటూరు జోన్లో సగం పైన తెలంగాణ ఉంది, గుంటూరు డివిజన్లో. అవునా కదా? గుంతకల్లు డివిజన్లో కర్ణాటక ఉంది, డివైడ్ చేద్దామా? అసలు ఏంటి ఆలోచనలు ఏంటి? ఒక చంద్రబాబు ముందు అందరూ సంతోషపడ్డారు, ఆయన ఢిల్లీ నుంచి రాగానే ఒక నేరేటివ్ బిల్డప్ చేశాడు ఆయన. ఏంటి ఇది చాలా అన్యాయం చేసింది, మనకి మన ఆదాయాన్ని పోగొట్టేసింది, అది చేసింది ఇది చేసింది అని అనగానే నెక్స్ట్ డే పేపర్లన్నీ కూడా అదే దీని నేరేటివ్ తీసుకొని మొత్తం తెలంగాణ తెలుగు ప్రజలకి ఆంధ్ర ప్రజలకి ఒక నేరేటివ్ని అమ్మారు. ఏంటంటే చాలా దారుణమైన అన్యాయం జరిగింది, రైల్వే జోన్ క్రియేట్ ఇచ్చిందాకేమో ఇవ్వలేదండి, ఇచ్చిన తర్వాత అన్యాయం జరిగింది. నాకైతే 100% ఇది దీంట్లో అన్యాయం అంటూ నాకైతే ఒక్క కోణం కూడా కనపట్టలేదు. మీరు చెప్పండి ఏ విధమైన కోణం?
ఎక్కడ నాకొక్కడ చెప్పండి ఏ విధంగా అన్యాయం జరిగింది? ఆదాయం మంద కాదు, రాయచూరు రాయగడ్ మనకు రావాలని కోరుకోవటం, కోరాపుట్ రాయగడ్ రావాలని కోరుకోవటంలో అవతల ఇప్పుడు ఒరిస్సా నుంచి తీసి నువ్వు డివైడ్ చేసి ఇస్తున్నప్పుడు అంటే ఒకళ్ళకి అన్యాయం చేసి ఇంకొకళ్ళు బెనిఫిట్ అవ్వడానికి ఏ రాష్ట్రం పోదు? ఎవరు చేస్తారు అది? కేంద్ర ప్రభుత్వం ఎలా చేస్తుంది అది? కామన్ సెన్స్ పాయింట్ ఇది. మనకి సౌత్ కోస్ట్ రైల్వేలో అతిపెద్ద రైల్వే స్టేషన్ వాలంటీర్ని తీసుకుని మనకి ఇస్తున్నారు. ఏమండి మీకు డివిజన్ తీసారంట, ఎక్కడో చూడ ఎక్కడో ఇది లేకుండా ఉంటాయి, పట్టుకోవడానికి ఒక పాయింట్ కావాలి కాబట్టి దాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు డివిజన్ అంటే ఆ చిన్నది ఒక డివిజన్ అంత స్థాయి లేదు దానికి, కాబట్టి దాన్ని విజయవాడలో కలిపారు. అది ఒక ఇష్యూ చేసి భూతద్దంలో చూసేసి టీవీలంతా దాన్ని విపరీతంగా చూపించేసి రైల్వే అంటే ఒక మిస్ఇన్ఫర్మేషన్ వాళ్ళని ఆరోపించాల్సింది ఒకటే. ఇంత బాధ ఎందుకు పెట్టారు ఆంధ్రప్రదేశ్ అది? అప్పుడే ఇస్తే పోయి ఉండేది కదా, ఎన్నికల ముందు ఎందుకు ఇచ్చారని చెప్పి మీరు అడగటం న్యాయబద్ధం. అంతేగాని రైల్వే జోన్ ఇవ్వటం ఏదో బీజేపీ పాపం చేసింది అన్నట్టుగా మాట్లాడటం అనేది మోడీని వెళ్ళగా చూపించాలని చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఇలా చేయటం అనేది మాత్రం నేనైతే మాత్రం నిన్ను జీర్ణించుకోలేకపోయాను. నిజంగా మనకు బెనిఫిట్ అయింది, థ్యాంక్స్ టు మోడీ ఫర్ గివింగ్ రైల్వే జోన్. సో మీరు అంటే నేను నట్షల్ నాకు నట్షల్ ఏంటంటే ప్రత్యేక హోదా నేనైతే నమ్ముతుంది ఏంటంటే రాదు. అదే ఎందుకంటే రాకపోవడానికి ఆర్థిక కారణాలు అసలు అంటే బీజేపీ నేతృత్వంలో ఎన్డీఎస్ అసలు రాదు, ఎందుకంటే వాళ్ళు ముగిసిన అధ్యాయం అన్నారు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక స్టాండ్ తీసుకున్నారు కాబట్టి రాదు. ఈవెన్ మీరు చెప్పిన ప్రకారం యూపీఏ వచ్చినా కూడా వచ్చే అవకాశం లేదంటారు? 100% అవకాశం లేదు, ఎవరు వచ్చినా రాదు. అంటే రేపొద్దున నేను ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి అంటే అది ఎప్పుడు జరుగుతుంది అంటే కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తెలుగుదేశానికి ఒక 15 సీట్లో 20 సీట్లో వచ్చి ఎన్ని వస్తాయండి తక్కువ పడితే అన్నీ వాళ్ళకి కరెక్ట్గా అదే నంబర్ తక్కువ పడితే ఏమన్నా అవకాశం ఉంటుందేమో. అప్పుడు బీహార్ ఒరిస్సా వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకోవడానికి నానా తంటాలు పడి ఏం చేసుకుంటారో తెలియదు, కానీ వాళ్ళు కూడా ఈయన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆర్జేడీ వాళ్ళకి చాలా బలమైన సెంటిమెంట్ ఇష్యూ ఇది, స్పెషల్ కేటగిరీ స్టేటస్ బీహార్కి ఇప్పుడు కాదు ప్రతి ఎన్నికల్లోనే ఒక సెంటిమెంటల్ ఇష్యూ వాళ్ళకి. సో కాబట్టి నా అంచనా ప్రకారంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చే అవకాశాలు మృగ్యం. అటువంటిప్పుడు ఏంటంటే ముందు ఇప్పుడు కూడా గమ్మత్ ఏం తెలుసు, మిరకలు జరగాలి. బీహారు డబ్బులు తీసుకున్నారు, డబ్బులు తీసుకొని స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడుగుతున్నారు. మనం కూడా తీసుకొని అడగండి మీరు ముందు, ఆ 16,000 కోట్లు వచ్చేది పోగొట్టుకుంటారు. సో అది కూడా లేదు ఇప్పుడు ప్యాకేజ్ కూడా లేదు. లేదు అప్పుడు వాళ్ళు ఇస్తా ఉన్నారు కదా, వాళ్ళు ఇస్తాడో లేదో. కాలేజీ స్టేట్ గవర్నమెంట్ కోర్టు, నాట్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ కోర్టు. నౌ నువ్వు యూ త్రో ద బాల్ ఆన్ ది సెంట్రల్ గవర్నమెంట్, మేము రెడీ మీరు ఇవ్వండి, ఇవ్వాల్సింది ఎందుకు ఇవ్వలేదని మీరు అడగండి. తీసుకోండి తీసుకోండి అంటే తీసుకుంటే రాజీ పడిపోయారు మాట్లాడండి. స్పెషల్ కేసెస్ మాట్లాడద్దని ఎవరంటారు అంటే అప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకు కూడా ఇస్తారు. అది కూడా చెప్తాను, వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకి ఇస్తారు, మనకు ఒక్కరికే సపరేట్గా ఇవ్వరు. ఎందుకనంటే నేను ఆంధ్ర ఎంత అభిమానిస్తాను, దేశాన్ని కూడా అంత అభిమానిస్తాను. ఇవాళ ఒక వాస్తవం ఏంటంటే భారతదేశం సగమే అభివృద్ధి అయింది, సగం అభివృద్ధి కాలేదండి. మీరు ఒక్కసారి రాయబరేలీ అమెరికా ఇక్కడ చూస్తే పరిస్థితులు అర్థమవుతాయి. నేను వెళ్ళాను రాయబరేలీ, అసలు ఏంటి మన భారతదేశంలో ఉన్నాం ఆఫ్రికాలో ఉన్నాం అని అనిపిస్తుంది. అంటే ఈ మధ్య ఈ 25 సంవత్సరాల్లో ఏం డెవలప్ అయిందో నాకు తెలియదు. అప్పుడు నేను వెళ్ళాను, నేను ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్ళాను. అసలు ఎంత వెనకబడిన ప్రాంతాలంటే ఉత్తరప్రదేశ్, ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, కలకటా ఒకటే, కలకటా తప్పితే మిగతా పశ్చిమ ప్రాంతాలు బెంగాలు, నార్త్ ఈస్ట్ స్టేట్స్, ఈవెన్ ఒరిస్సా కూడా, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇవన్నీ చూసుకుంటే అసలు వాటిని మనం భారతదేశంలో భాగమైనప్పుడు వాటికి ఎక్కువ డబ్బులు కేటాయించాలి మనం. వాటికన్నిటికీ ఇవ్వకుండా నాకేదో అన్యాయం జరిగింది కాబట్టి నాకు ఇవ్వమంటే అది నీ యాంగిల్లో కరెక్ట్, పొలిటికల్గా నీ యాంగిల్లో కరెక్ట్, నీకు అన్యాయం జరిగింది కాబట్టి నీకు ఇవ్వాలని అడగడంలో తప్పులేదు. కానీ ఓవరాల్ ఇండియన్ యాంగిల్లో చూసుకుంటుంటే మరి న్యాచురల్గా నీకు ఇవ్వాలి, నీకు ఇవ్వాలంటే వాళ్ళకు కూడా ఇచ్చి నీకు ఇవ్వాలి, ఇచ్చినా ఏంటి మీకు వచ్చే బెనిఫిట్? అది ఓట్ల రాజకీయంలో ఇవన్నీ ఎవరు గమనిస్తారు? ఇంకో పాయింట్ అంటే దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇదే ఇష్యూ మొత్తం సంజీవనిలాగా మనం ప్రొజెక్ట్ చేసుకోవటం అంటే రైల్వే జోన్లాగా ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక దశలో ఇది ఏమన్నా సంజీవన అన్నారు. ఎప్పుడైతే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందో మళ్ళీ ఆయన నాయుడు గారికి అది కాదండి కారణం. చంద్రబాబు నాయుడు గారికి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్లో ఏంటంటే ఆయన ఆల్మోస్ట్ తీసుకోవడానికి రెడీ కూడా అయ్యాడు. ఎందుకంటే ఆయనే కదండి తప్పు చేసింది. ఎందుకంటే ప్యాకేజ్ అడిగిన తర్వాత అసలు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా ఇవ్వమని అడిగింది చంద్రబాబు నాయుడు.
ఒక కామన్ సెన్స్ ఉన్నటువంటి ఎవరికైనా అర్థమవుతుంది. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అంటే నీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు, లేకపోతే నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇంకోటి వచ్చింది కదా, ఇవన్నీ వీటి ద్వారా వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ ఇవి. కానీ డ్యూ డెలిజెన్స్ చేయాలంటేనే కనీసం 1 ఇయర్ పడుతుంది వాటికి, ఆ ప్రాజెక్ట్స్కి. అంటే అవి 1.5-2 ఇయర్స్ పడుతుంది ఆ ప్రాజెక్ట్ ద్వారా డబ్బులు రావాలంటే. తెలిసి కూడా మీరు ఎందుకు ఒప్పుకున్నారు ముందు? ఎవరో తెలియని వ్యక్తులు, అనుభవం లేని వ్యక్తులు, అంటే కొత్తగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అంటే నేను ఒప్పుకుంటాను. మీరు ఎలా ఒప్పుకున్నారు అది? ఆల్రెడీ కొన్ని ఇంప్లిమెంట్ కూడా చేశారు కదా ఆయనే, ఇటువంటి రిఫార్మ్స్ కాదుడు ఆయనే కదా, ఎలా ఒప్పుకున్నారు? సో కాబట్టి ఇదంతా కూడా అందుకేనంటే నాకు రాజకీయ నాయకులు అంటేనే అసహ్యం వేస్తాను. ఎందుకంటే ప్రజలకి చెప్పేది ఒకటి, వాళ్ళ ఆలోచన ధోరణి వేరు. వాస్తవాలు ఇవాళ ఆయన తీసుకోవడానికి స్టాండ్ ఏంటంటే, నాకు వచ్చినటువంటి అది నిజమవుతుందో లేదా అంటే నేను ప్రూవ్ చేయలేను. ఏంటంటే సర్వేల్లో, సంవత్సరం క్రితం సర్వేల్లో అతని కన్నా కూడా జగన్కి చాలా పాయింట్స్ ఎక్స్ట్రా ఉంది ప్రజల్లో అనేటువంటిది ఒకటి వచ్చింది. అది అయిన తర్వాతనే తిరిగి రివ్యూ చేసుకోవడం జరిగింది. ఏం చేయాలి మరి ఇట్లా తిరిగి అంటే, అప్పుడు తనకు వచ్చినటువంటి పెద్దలతో కూర్చున్నటువంటి ఆలోచన ఏంటంటే, నువ్వు బేసిక్గా ఒకటి రాంగ్ చేసావు, ప్రజల్లో ఇంత స్ట్రాంగ్ సెంటిమెంట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఉన్నప్పుడు నువ్వు దానికి వ్యతిరేకంగా ప్యాకేజీ తీసుకోవటం అనేది ప్రజలు జీర్ణించుకోవట్లేదు కాబట్టి ప్రజలు నీకు వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి భావన క్రియేట్ చేశారు. దానికి ఈయన ఎలా దాన్ని మార్చుకోవాలి, రౌండ్ అబౌట్ ఎలా తీసుకోవాలి అనే దానికోసం ఆ రోజు నుంచి. ఇంకోటి అక్కడ జరిగిన అడ్వాంటేజ్ ఏంటి, స్టేట్ గవర్నమెంట్ ఫంక్షనింగ్ నుంచి డైవర్ట్ అయిపోయింది ఇష్యూ, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదు, ఏది ఇవ్వట్లేదు. తర్వాత రాష్ట్రం ఏ తప్పు జరిగినా మోడీని బ్లేమ్ చేయడం మొదలుపెట్టారు. సో ఈ నేరేటివ్ బిల్డప్ చేశారు. ఇప్పుడు ఎట్లయితే మోడీ దేశం మొత్తం కూడా అసలు ఇంకేమి లేనట్టుగా నేషనలిజం ఒక్కటే సమస్య లేక దేశ ప్రజలకు నేరేటివ్ బిల్డప్ చేశాడు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రజలకి అసలు మోడీ వ్యతిరేకమైన నేరేటివ్ని బిల్డప్ చేసింది. అందుకేనంటే అందరూ రాజకీయ నాయకులు ఒకే పోవకు చెందినారు. రామకోటేశ్వర గారు, చాలా అంశాలలో మీరు అభిప్రాయాలు చెప్పారు, ఇంకా చర్చించుకోవాల్సింది చాలా ఉన్నాయి, అది మరొక సందర్భంలో మరికొన్ని విషయాలు నేను చర్చిస్తాను. లాస్ట్గా చెప్పండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలు మీరు చూశారు, మేము వస్తామంటే మేము వస్తామని చెప్తున్నారు. సరే, మీరు సెఫాలజిస్ట్ కాదు, చాలా దగ్గరగా చూస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి త్వరలోనే మన ఇంటర్వ్యూ వచ్చే ముందే, వచ్చిన వారం 10 రోజులకే ఇది ఫలితాలు వస్తాయి. అయినప్పటికీ కూడా మీరు ఏమన్నా ట్రెండ్ని ఏమన్నా మీరు ఏమైనా గమనించగలిగారా? ఇది చాలా చిక్కుముడి ప్రశ్న. ఎందుకంటే ఇది ఎవరో పెద్ద రాజకీయ విజ్ఞ ఎగ్జిట్ పోల్స్ ఆల్రెడీ వచ్చి కొంతమంది న్యూస్ ఏజెన్సీ చేతుల్లో ఉన్నాయి కానీ నాకు తెలియదు వాటిని గురించి ఏమి కూడా. ఎందుకంటే ఇప్పటికే బట్ ఏది ఏది ప్రధానమైనటువంటి అంశం ఉండొచ్చు అంటే, నాకు తెలిసి ఎన్నికల ముందు ప్రచార సరళి అవి చూసినప్పుడు ఎన్నికల ముందు వరకు కూడా ఎడ్జి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే పోలింగ్ క్రౌడ్ రావడం కూడా విపరీతంగా వచ్చారు. ఎక్కడ వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి మీటింగులకి విపరీతంగా వెళ్ళారు. అదే దీంట్లో యూత్లో జనసేనకు కూడా చాలా మంచి ఆకర్షితులయ్యారు జనం. ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే ముగ్గురిలో కూడా మాట్లాడిన విషయాలు కానీ, మాట్లాడే పద్ధతి కానీ, తన ప్రచారం కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీదే విభిన్నంగా ఉంది. గుండె చప్పుడు అంటారు అట్లా, ప్రజల గుండె చప్పుడు వినడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ వెళ్ళి అతనేదో సినిమా యాక్టర్ లాగా ఫస్ట్లోనే తను సినిమా యాక్టర్ అనేది మర్చిపోయి సామాన్య మనసులతోటి కలిసి ప్రయాణం చేయటం కానీ, తర్వాత ఎక్కడికక్కడ మార్జినలైజ్డ్ సెక్షన్ సొసైటీలో ఏమున్నాయో వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళతో గడపటం కానీ, వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవటం కానీ, తర్వాత తను తీసుకున్న మొదట్లో చెప్పిన 8వ 9వ అంశాలు ఉన్నాయి కదా, అవి కూడా చాలా బాగున్నాయి. కులాల ఐక్యత అన్నాడు, అంటే అందరూ మాట్లాడేట్టుగా నేను ఆ కులానికి ఇంత ఇస్తాను, ఈ కులానికి ఇంత ఇస్తాను అనే దాని బదులు అన్ని కులాలని కలిపేటువంటి దీన్ని నేను ప్రయత్నం చేస్తాను, కానీ నేను ఇలా ఐడెంటిటీ పాలిటిక్స్ కోసమే నేను ప్రయత్నం చేయను అనేటువంటి భావన క్రియేట్ చేశాడు.
అది నా దృష్టిలో తన ఆలోచన ధోరణి సామాజిక మార్పు దిశగా అనిపించింది నాకైతే. ఓకే, అయితే అందుకనే యూత్ కూడా తన వైపు ఆకర్షితులు అయ్యారు. అయితే తనకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే, నాకు అనిపించింది ఈ రెండు పార్టీలు రెండు ఏనుగుల మధ్య పోటీ జరిగేటప్పుడు అతను బలహీనుడిగా అనిపించాడు నాకైతే. ఎందుకంటే మానసికంగా ధైర్యం ఉంటే ఉండొచ్చు, పరిమితులు ఉండొచ్చు, రిసోర్సెస్ లేవు, తర్వాత టైం లేదు, సమయం ఆయనకి ఒక విలన్గా పనిచేసింది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో ఎన్నికలు పెట్టడంతో అతను మొత్తం మిగతా జిల్లాలు ఏదైతే అతను విస్తృతంగా టూర్ చేసిన జిల్లాలు ఐదే ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ లేవు. అది ఒకటి ఆయనకి లయబిలిటీ ఆయనకి. సో చివరిలో ఆ నెల రోజుల్లో తిరిగిన దాంట్లో నాకు అనిపించింది ఏంటంటే, అయినా కూడా అందరూ ఊహిస్తున్నట్టు కాకుండా ఒక గౌరవనీయమైన, మరీ తక్కువ రావు మరీ ఎక్కువ రాకపోయినా కూడా నెక్స్ట్ 2024కి పని ఆ వరకు పనిచేసుకునే విధంగానే జనసేన ఒక పార్టీగా ఎదుగుతుంది అన్నది మనం ఆహ్వానించాలి. ఎందుకంటే బైపోలార్ పాలిటిక్స్లో నుంచి ముక్కోనొప్పు పాలిటిక్స్లోకి ఆంధ్ర రాజకీయాలు ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఎ గుడ్ డెవలప్మెంట్. ఈ ఎలక్షన్స్లో చివరిలో నాకు వచ్చిన ట్రెండ్ దీంట్లో ఏంటంటే, ప్రధానంగా ఎక్కువ మంది చెప్తుంది ఏంటంటే, లాస్ట్ 1 వీక్ ఏదైతే ప్రభుత్వ డబ్బులు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డైరెక్ట్గా ఖాతాల్లో వేసినటువంటిది, పసుపు కుంకుమ కానీ, ఆత్మబంధు పేరుతో కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ, వీటి ప్రభావం బాగా ఉందని చెప్పి తెలుగుదేశం నమ్ముతుంది. దానివల్ల ఖచ్చితంగా రెండోది ఏ మాటకు ఆ మాట చెప్పాలి, యాడ్స్ చూసుకుంటే టీవీలో యాడ్ మాత్రం అద్భుతంగా తెలుగుదేశం అద్భుతంగా ఉన్నాయి. అంత అద్భుతంగా అంటే జనసేన డబ్బులు లేవు యాడ్స్ ఇవ్వడానికి, కానీ వాళ్ళ సోషల్ మీడియా యాడ్స్ బాగానే ఉన్నాయి. మళ్ళీ జనసేన సోషల్ మీడియా యాడ్స్ బాగున్నాయి. యాడ్స్లో ఫస్ట్ 1 ప్లేస్ మాత్రం తెలుగుదేశంది. ఏది చాలా హత్తుకుపోయేటట్టుగా ఉంది, గుండెకి హత్తుకుపోయేటట్టుగా ఉన్నాయి వాళ్ళే మాత్రం. కాబట్టి ఎవరికి ఉండే ప్లస్ పాయింట్స్ వాళ్ళకు ఉన్నాయి, నెగటివ్ పాయింట్స్ వాళ్ళకు ఉన్నాయి. బట్ ట్రెండ్ మాత్రం ఎన్నికలకి 10 రోజుల ముందు దాకా మాత్రం ఖచ్చితంగా జగన్ పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ కనపడింది. ఆ వారం రోజుల్లో జరిగినటువంటి పసుపు కుంకుమ లేకపోతే ఈ మిగతా సంక్షేమ పథకాల ప్రభావం ఏ మేరకు ఉందనే దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. సార్, మీరు చాలా అంశాలు, చాలా విస్తృతమైనటువంటి సబ్జెక్ట్స్ మీద చాలా లోతుగా మాట్లాడుతున్నారు. మీరు అంటే ఏం చదువుకున్నారు, ఏం చదువుతారు? అది వేరే, నేను అంటే చదువుది ఏముందండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న ఎక్కడ చదివాను నేను, ఆయన ఎంత చదివాడు, ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్ అది అన్నారు కదా. నేనైతే పీజీ చదివాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ స్టాటిస్టిక్స్ నేను. అది గ్రాడ్యుయేషన్ వరకు ఇక్కడే గుంటూరులో, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ నార్త్ ఇండియాలో చదువుకున్నాను ఉజ్జయిన్లో. ఓకే, నాకు మొదటి నుంచి కూడా చెప్పాను కదా, స్టూడెంట్ డేస్లో గుంటూరులో ఉన్నప్పటి నుంచి కూడా ఈ నాకు మామూలు పుస్తకాల కన్నా మామూలు సమాజానికి సంబంధించిన పుస్తకాలు చదవటం అనేది ఎక్కువ అలవాటు చేసుకున్నాను. ఓకే, ఆ ప్రభావం నా మీద ఎక్కువ ఉంది. కాంటెంపరీగా ఏం చెప్తారండి, ఎక్కువ కాంటెంపరీగా ఇప్పుడు మీరు తులనాత్మకంగా విశ్లేషణ చేస్తున్నారు, అంటే యూఆర్ ట్రైయింగ్ టు గివ్ ఏ డిఫరెంట్ యాంగిల్ టు వెరీ కాంప్లికేటెడ్ ఇష్యూస్. అంటే ఆ తులనాత్మక విశ్లేషణ మీకు ఏ విధంగా అబ్బింది, తులనాత్మక విశ్లేషణ చేయాలంటే ఏం చేయాలనేది మీరు ఒక సందేశం ఇస్తారు? అంటే దానికల్లా ఏమి లేదండి, మనకి నా దృష్టిలో నేను అసలు రిటైర్ అయ్యేదాకా కూడా నేను ఈ వైపే అసలు చూడలేను. ఎందుకంటే నాకు అంత టైం ఉండేది కాదు. 24/7 మా ఆర్గనైజేషన్స్లో బ్యాంకింగ్ రంగంలో నేను. మీరు బ్యాంకరా? నేను బ్యాంకులో ఆఫీసర్గా క్లర్క్గా జాయిన్ అయ్యి ఆఫీసర్గా ఉండి తర్వాత ట్రేడ్ యూనియన్ ఉద్యమం మా బ్యాంకులో అసలు అధికారుల సంఘాన్ని స్థాపించింది నేను. ఏ బ్యాంక్ అండి మీరు? ఏ బ్యాంకు? ఆంధ్ర బ్యాంకు. స్థాపించి తర్వాత జాతీయ దేశవ్యాప్తంగా కూడా అన్ని జాతీయ బ్యాంకులకి కలిపి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసిన దాంట్లో ముఖ్యుల్లో ఒకటి నేను, మొత్తం జాతీయ బ్యాంకులకు కూడా. సో నాకు 24/7 365 డేస్ అవే సరిపోయాయి. నేను మిగతా విషయాలు ఆలోచించే టైం లేదు. బట్ అప్పుడు కూడా నేను ఏ రోజు కూడా రాజకీయాలని పరిశీలించడం మాత్రం ఆపలేదు నేను అప్పుడు కూడా, కానీ బయటకు వచ్చి మాట్లాడే సమయం ఉండేది కాదు. రిటైర్ అయిన తర్వాత నేను కొంచెం టైం తీసుకొని అప్పటిదాకా ఉన్న ఆలోచనలను కూడా ఒక్కసారి రివ్యూ చేసుకొని
రెండో కోణం నుంచి కూడా పుస్తకాలు చదివి నాకు మొదటి నుంచి బుక్ రీడింగ్ అలవాటు బాగా ఉంది. ఓకే, ఓ దానివల్ల నేను అన్ని చదువుకున్న తర్వాత మధ్యలో అబ్రాడ్ కూడా వెళ్ళి రావటం 2-3 సార్లు. సో దాంతో ఏంటంటే కొంచెం ఎక్స్పోజర్ కూడా బెటర్గా రావటం వచ్చిన తర్వాత నాకు ఎక్కడున్నా ఏంటంటే మొదటి నుంచి కూడా డీప్గా విశ్లేషించేటట్టుగా ఆ లోపలికి వెళ్ళి పర్ఫెక్షన్ వచ్చిన దాకా నేను చదువుతూ ఉంటాను. ఏదైనా నాకు సందేహం ఉందనుకోండి ఆ సందేహం తీరిన దాకా నేను పెరిఫెరల్గా కాకుండా ఇన్డెప్త్కి వెళ్తారు నేను దాంతో అదే నాకు ఉపయోగపడిందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు అమెరికన్ హిస్టరీ అక్కడ మన ఎన్ఆర్ఐస్ కన్నా కూడా బెటర్గా నేను అమెరికా హిస్టరీ అంటే నేను గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ నేను మా వాళ్ళు చాలామందితో నేను ఇంటరాక్ట్ అవుతుంటాను కాబట్టి వాళ్ళకి ఎంత తెలుసో నాకు తెలుసు అక్కడ అమెరికన్ హిస్టరీని గురించి. బట్ నేను అమెరికాలో అసలు అమెరికా దగ్గర స్టార్ట్ అయిన కాడ నుంచి ఇప్పటిదాకా కూడా కాంటెంపరీ పాలిటిక్స్ దగ్గర నుంచి ప్రతిదాన్ని కూడా డీప్గా స్టడీ చేశాను అక్కడ ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు కూడా వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా చూసేవాడిని అక్కడ కూడా. అది కానప్పుడు నెట్లోకి వెళ్ళి కూడా చూస్తున్నాము, పుస్తకాలు తీసుకునేవాడిని అక్కడ కూడా. హిస్టరీ అంటే మీకు బాగా ఇష్టం? హిస్టరీ, హిస్టరీ ఇష్టం, సోషియాలజీ ఇష్టం. ఒకటే నాకేంటంటే కొత్తది ఏదైనా తెలుసు కనపడితే తెలుసుకోవాలనే తపన మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని నేను రాసిన వ్యాసాలు కూడా ఒకే సబ్జెక్టుకి సంబంధించినవి కాదు, అన్ని రకాల సబ్జెక్టులకు సంబంధించిన. అంతర్జాతీయ అంశాల మీద కూడా రాస్తాను. అంతర్జాతీయ అంశాలు నాకు చాలా ఇష్టమైనవి. అసలు అంతర్జాతీయ అంశాలు అయితే చైనీస్ హిస్టరీ కూడా నేను చదివాను. చైనీస్ హిస్టరీ కూడా బాగా స్టడీ చేశాను అమెరికన్ హిస్టరీతో పాటు చైనీస్. ఎందుకంటే నా నేనేమనుకున్నానంటే ఒకటి చైనా మీద అభిమానం ఇప్పుడు కాదు నాకు, అప్పుడు వామపక్ష భావాలు దీంతో నేను చైనా చదవటం మొదలుపెట్టాను. అప్పుడు ఒక కోణం నుంచి చదివాను, ఇప్పుడు అన్ని రకాల కోణాల నుంచి చదువుతున్నాను. అది తేడా. దాంతోపాటు ఇక్కడ కూడా ఈ సోషల్ ఆస్పెక్ట్స్, రిలీజియస్ ఆస్పెక్ట్స్, ఈ జిహాద్ దాని మీద చాలా పుస్తకాలు చదివాను. ఇస్లాం ఎలా ఎందుకు వచ్చింది, జిహాద్ ఎందుకు వచ్చింది, దీంట్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి, తర్వాత ఈ ఆఫ్ఘనిస్తాన్లో వచ్చినటువంటి ఇవి వీటన్నిటి మీద కూడా బాగా స్టడీ. తాలిబన్స్ మూమెంట్, ఆ మూమెంట్ ఎలా వచ్చింది, దీనికి రూట్ కాజెస్ ఏంటి, వీటన్నిటి నుంచి కూడా స్టడీ చేయడం జరిగింది. చెప్పాను కదా ఏదైనా కొత్తదనం ఉంటే దాన్ని తెలుసుకోవాలని తపన ఎక్కువ ఉంటాయి. అంతకన్నించి నాలో ఏదో స్పెషాలిటీ లేదు. ఆ దీంతో నేను ఒక ఏదైనా సరే అప్పుడు లోతుగా వెళ్ళి స్టడీ చేయడం అలవాటు చేసుకున్నాను. సో ఇప్పుడు జనరేషన్లో చాలా చదువు అంటే ఈ హిస్టరీ కానివ్వండి మిగతా ఇవి కూడా చదవటం బాగా తగ్గిపోయింది, ఎక్కువ నెట్ మీద ఆధారపడుతున్నారు. సో దానివల్ల ఏమన్నా నష్టం ఉందంటారా? నెట్ ఒక్కటే సరిపోదండి. నెట్తో పాటుగా మీరు డీప్గా మిగతా రీడింగ్ కూడా, బుక్ రీడింగ్ కూడా చేయకపోయేటట్టయితే మీకు పై పైన తెలుస్తుంది తప్పితే మీకు లోతుగా తెలిసే అవకాశాలు లేవండి. అంటే ఇప్పుడు జనరేషన్ ఏంటంటే చదవాలి బాగా, చదువుతున్నారు. ఆ హిస్టారియన్ కొంతమంది ఉన్నారు, కొంతమంది దానికి సంబంధించినట్టు వ్యక్తిలో చదువుకుంటారు. కానీ బట్ ఇది ఒక కొత్తది ఓరవాడి, దీన్ని మనం తప్పు అని అనట్లేదు. వాళ్ళు కూడా నెట్లో కూడా చాలా వరకు కవర్ అవుతున్నాయి, వాళ్ళు వెళ్తున్నారు లోపలికి, చాలా లోపలికి వెళ్ళి చదువుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది జనరేషన్ ట్రెండ్. మన జనరేషన్ అలవాట్లు ఇవి, కొత్త జనరేషన్ అలవాట్లు అవి. అట్లా అనుకోవాలి మనం, అంతేగాని అది తప్పు ఇది తప్పు అని అనుకోవట్లేదు. సో అంటే కాలానుగుణంగా మార్పులు అనేది సహజం అంటారు. ఓకే సార్, మీ వ్యక్తిగతమైన వివరాలు ఏంటి మీ పిల్లలు? వ్యక్తిగతం ఏమో మేమే సాధించింది ఏముందండి. నేను వ్యక్తిగతంగా అంటే చెప్పాను కదా, దాదాపుగా 30 సంవత్సరాలు నా కెరీర్ అంతా బ్యాంకులోనే ఉంది. అంటే మొదటి నుంచి కూడా విలేజ్లో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక ఆదర్శంగా ఏదో ఒక పనులు చేయాలనే దీంతో మొదలయ్యి ఊళ్ళో పెద్ద గ్రంథాలయాన్ని స్థాపించడం, తర్వాత రాత్రిపూట వయోజన విద్య పాఠశాలలు పెట్టడం, నాటకాలు వేయటం, అన్ని రకాలు ఒకటి కాదు శ్రమదానాలు చేయటం, అంటే యూత్ని ఒక మంచి దీంట్లోకి తీసుకెళ్లాలనేటువంటి తపనతోటి ఉండేవాడిని విలేజ్లో ఉన్నప్పుడు. అది కంటిన్యూ అయింది ఇప్పటిదాకా కూడా, ఆలోచనలతోనే కంటిన్యూ. రెండోది వ్యక్తిగతంగా మనం పర్ఫెక్షన్ ఉండాలి, మన జీవితం అనేది ఇంకొకరికి ఆదర్శంగా ఉండాలి, తప్పితే తప్పులు చేయకూడదు అనే భావన నాకు మొదటి నుంచి అదొకటి ఉండటం. అదే దీంతో ఈ ఆ భావాల్లోనే బ్యాంకులో ట్రేడ్ యూనియన్లో పనిచేసినా కూడా ఆ భావాలు వ్యక్తిగతంగా మాత్రం పాటించాను నేను. ఏది నిజాయితీగా ఉండటం, ఎంత దీంట్లో అవకాశాలు, పైకి వెళ్ళి బోర్డు డైరెక్టర్ కూడా చేశాను నేను.
కానీ బోర్డు డైరెక్టర్గా ఎలా వెళ్ళాను అలానే బయటకు వచ్చాను. అలా అంతా నిజాయితీగానే ఉండటం అలవాటు చేసుకున్నాం. ఇవాళ నా దృష్టిలో నేను కోరుకుంటుందల్లా ఏంటంటే, నాకు ఇప్పుడు ఈ ఏజ్లో మనం బయటకు వెళ్ళి ఫిజికల్గా పనిచేయలేం కాబట్టి రాజకీయంగాను సామాజికంగా ప్రజలను చైతన్యవంతం చేయటంలో ఏమాత్రం ఈ వ్యాసాల ద్వారా కానీ ఇటువంటి ఇంటర్వ్యూస్ ద్వారా కానీ ఏదన్నా ఉపయోగపడేటట్టు అయితే అదే సమాజానికి మేలు చేసినట్టు అవుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, నా పేరు రామకోటేశ్వరరావు. రాట్నం టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాను. నాకున్నటువంటి అభిప్రాయాలు నిర్మోహమాటంగా చెప్పానని నేను అనుకుంటున్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అది మీరే నిర్ణయించుకోండి. ఇట్ ఇస్ అప్ టు యూ.